పరమనుకు అధిపతి అయిన మా తండ్రి, పరమందాసీనుడు అయిన దేవాది దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నిన్నాడేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా ప్రభుడు దేవా, ఉన్నవాడు అనవాడువైన మా తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. గరుడ గొప్ప దేవ, ఘనమైన కార్యములు జరిగిస్తున్న మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కనికరి పూర్ణుడు దయా సంపన్నుడు అయిన మా ప్రభుడు దేవా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. సర్వసృష్టికి ఆధారభూతుడు అయిన మా ప్రభుడు దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, నీకు స్తోత్రాలు దేవానికి వందనాలు. అన్ని నామముల కల పైనామం కలిగిన మా ప్రియ పరలోకపు దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు. పదివేలలో గుర్తించదగిన వాడవైన తండ్రివి దేవానికి స్తోత్రాలు. సియోనులో ప్రకాశించుచున్న మా ప్రభుడు ఆ దేవా, నీకే స్తోత్రాలు. అపరంచి వంటి పాదములు కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన మా ప్రియ పరలోకపు దేవానికి స్తోత్రం, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయం ప్రభా, మా పిరి బిడ్డలు ఇంటి చేరి తండ్రి, ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని గణపరిచే ధన్యత భాగ్యము మాకు ఇచ్చినందుకే మీకు వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా కూడా మీ కృపా రెక్కల చాట్లు మమ్మల్ని ఇంతవరకు భద్రపరిచి ఉన్నారు. క్షేమం, ఆరోగ్యం, ఆయుష్ను అనుగ్రహించిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, పాటల ద్వారా కూడా మహిం పొందుకునండి. వాక్య పరిచర్యలు కూడా నీ దాసులకు తోడే ఉండేటంతలో ఆత్మశక్తితో మీరు నడిపించండి. ప్రతి ఒక్క హృదయానికి కావాల్సిన ఆత్మీయ ఆహారం మీరు దయచేయండి. హృదయాలతో ముచ్చటించండి. ప్రతి వర్తమానం ప్రభవించిన ప్రతి హృదయంలో మీరు నాయన ముద్రించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ప్రాంగణం అంతా నాయన మీ సన్నిధి ఉంచండి. మీ తేజో మహిమతో ఇక్కడ నింపమని ప్రార్థిస్తున్నాం. ఇంకా రావాల్సిన ప్రియబిడ్డల ద్వారా పెట్టి నీ సన్నిధికి నడిపించండి. ప్రతి ఒక్క హృదయాలతో మీరు ముచ్చటించమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ కార్యం ఇక్కడ జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ కూడికిన అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రారంభం నుంచి చివరి వరకు మీ ఆత్మ హృదయంలో జరిగించి సమస్తమైన మహిమను, ఘనతను, ప్రభావాలు మీరే పొందుకునమని యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు పాటలు పాడుకుంటూ దేవనామాన్ని మహిమపరుచుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు నాకు తోడయుండి నన్ను నడుపును, తన దూతలను కావలయుంచి నన్ను కాయును అనే పాట పాడుకుంటూ దేవునామాన్ని మహిమపరచుకుందాం. నా దేవుడు నాకు తోడయుండి నన్ను నడుపును, తన దూతలను కావలయుంచి నన్ను కాయును. నా దేవుడు
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ కుమారి గారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేట ఆహ్వానిస్తున్నాం. కృప సజీవులతో నన్ను నిలిపినది నీ కృప అనే పాట పాడుకొని దేవుని నామమును మహిమపరు.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. మన మధ్యలో ఉన్న ప్రైజమ్ గారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. ఎంతో అందమైన ఈ లోకంలోన అన్నీ కూడా మాయా స్వరూపములే అనే పాట పాడుకుంటూ దేవు నామాన్ని మహిమపరచుకుందాం. ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీ కూడా మాయా స్వరూపములే. ఎంతో అందమైన
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ జయ గారు వచ్చి ఒక పాట పాడి ప్రభునామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరు ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. నిన్ను పోలిన వారెవరు, నీకు సాటి లేరెవరిని పాట పాడి దేవుణ్ణి. నిన్ను పోలిన వారెవరు, నీకు సాటి లేరెవరు, నిన్ను పోలిన
మరి ఒక పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. మన మధ్యలో ఉన్న నయనవరం సిస్టర్స్ వచ్చి ఒక పాట పాడి ప్రభునామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరు ఆహ్వానిస్తున్నాం.
మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు. మనవు నిరూపమితావు, మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు. మనవు నిరూపమితావు, అది ఎంతమైన వాడవు. మనవు నిరూపమితావు, పరలోకము
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. మన మధ్యలో ఉన్న ప్రైజమ్మ గారు వచ్చి మరి ఒక పాట పాడి ప్రభునామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేడ ఆహ్వానిస్తాం. హల్లెలూయా. మహోన్నతుడా, నీ వాక్యం ఎంతో బలమైనది. మహాగణుడా, నీ ఉద్దేశం ఉన్నతమైనది అని పాట పాడుకుంటూ దేవనామాన్ని మహిమపరచుకుందాం. మహోన్నతుడా, నీ వాక్యము నా
హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. మన మధ్యలో ఉన్న సండే స్కూల్ చిన్నారులు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు బయట ఆహ్వానిస్తాం. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా రాణిస్తూ ప్రణిగేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా రాణిస్తూ ప్రణిగేస్తానయ్యా. నేనుంటానయ్యా, నేను ఉంటానే నయ్యా, నీ తోడే నే ఉంటా.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరికొద్ది గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ బ్లెస్సీ గారు వచ్చి ఒక పాట పాడి ప్రభునామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేడ ఆహ్వానిస్తున్నాం. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ జాహ్నవి అనే టీం వారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేడ ఆహ్వానిస్తున్నాం. Thank you.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ ఉమా గారు అలాగే జయ గారు వీరిద్దరూ కలిసి ఓ పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరు ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. కృపవీ బడి కృప పొందెదబు కృపలో నిలచెదబు కృపవీ బడి కృప పొందెదబు కృపలో నిలచెదబు కృప. Oh,
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుందాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ జ్యోతి గారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరు ఆహ్వానిస్తున్నాం. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా స్తుతుల మీదాసీనుడా, స్తుతి స్తుతి స్తోత్రార్హుడా స్తుతుల I'm not afraid to die.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. బి యోసేప్ గారు అలాగే దేవమణి గారు ఏర్పాటు చేసిన ఈ గృహ కూడికకు మీ అందరికీ ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నానండి. ఈ ఆరాధన అనంతరం అందరికీ వాగ్దాన కార్డులు అనేది ఇవ్వబడతాయి. దయచేసి అందరూ చివరి వరకు ఉండి వాగ్దాన కార్డులు అనేవి తీసుకుని వెళ్ళండి. వాగ్దాన కార్డులు మీతో పాటు మీ బంధుమిత్రులకు కానీ స్నేహితులకు కానీ ఇవ్వండి. ఎందుకంటే ఏ ఒక్క వాక్యం ద్వారా అయినా ఏ ఒక్క ఆత్మ రక్షించబడినా పరలోకంలో దేవుడు గొప్ప సంతోషం గొప్ప ఆనందం కలుగుతుంది. కాబట్టి చివరి వరకు ఉండి వాగ్దానాన్ని తీసుకొని వెళ్ళవలసిందిగా మనవి. ఓకే, మరి సమయము దైవజనులకు అందజేద్దాము. దైవజనులు మన మధ్యలో ఉన్నారు. రక్షణయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అయ్యగారు వచ్చేటప్పుడు కరతాళ ధ్వనులతో అయ్యగారిని ఆహ్వానించుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ దేవునికి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఈ ప్రార్థన ఏర్పాటు చేసుకుని నా కుటుంబీకులైనటువంటి బి యోసేప్ గారు అలాగే దేవమణి గారు వారి ఇరువురు బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందన వచనాలు. ప్రైజ్ ది లార్డ్. గడిచిన కాలమంతా ప్రభు మనల్ందరినీ కాచి కాపాడి ఈ విధంగా మనమంతా ప్రభువును స్తుతించటానికి ఆయన నామాన్ని ఘనపరచటానికి ప్రభు ఎంతగానో సహాయం దయచేశారు. ప్రభు చేసిన మేలులను బట్టి ప్రభు చూపిన కృపను బట్టి అందరం రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది, సంతోషం. కాస్త వేసవికాలం కాబట్టి బాగా ఉక్కబెడతా ఉంది. ఈరోజు నుండి రానున్న 4 రోజుల్లోనట ఎండ తీవ్రత మరింత పెరగబోతుందట. ఈరోజు నుండి రానున్న 4 రోజుల్లో ఇంకా మరింతగా ఎండ తీవ్రత పెరిగితే మరి ఎలా ఉంటుందో కానీ విజన్న, ఈసారి మనవాళ్ళందరికీ ఒక ఫ్యాన్ ఏర్పాటు చేయండి. మంచిగా చక్కగా పాపం పెద్దవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ వేసవి సెగలో. మందిరంలో ఒక స్టాండ్ ఫ్యాన్ ఉంది కదా, ఈసారి బాబు బన్నీ ఏర్పాటు చేయటానికి చూడండి. అది పెడితే చక్కగా కాస్త ఎంతో కొంత అయినా కాస్త ఊరట కలుగుతుంది. కూర్చున్న కసేపైనా కానీ మీరు కాస్త ఊరట కలగటానికి బాగుంటుందన్న ఆలోచన. సరే, మంచిది. సమయం 8:15 అవుతుంది.
ఈరోజు ఈ ప్రార్థన ఏర్పాటు చేయబడటానికి కారకులైనటువంటి కుటుంబీకులు వచ్చి సాక్ష్యం తెలియజేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి కుటుంబీకులు రావాల్సిందిగా మనవి. యోసేఫ్ గారు తెలియజేస్తారా లేకుంటే దేవమణి గారు సాక్ష్యం చెప్తారో విందాం. ఇరువురు వచ్చి సాక్ష్యం చెప్తే ఇంకా బాగుంటుంది. ప్రజలా, దేవనానికి స్తోత్రములు. మరి మేము ఇక్కడ విజయవాడకు వచ్చే దగ్గర ఒక 4 ఇయర్స్ వరకు అవుతుంది. జాబ్ నిమిత్తం వచ్చాము. అయితే ఎప్పటి నుంచో ఇంకా ఇలాగ కుటుంబ ఆరాధన పెట్టుకోవాలని అనుకున్నాము. నేను యాక్చువల్గా అయితే ఆర్సిఎం చర్చికి వెళ్తున్నాను. మేము ఫస్ట్ నుంచి కూడాను ఆర్సిఎం చర్చే. అయితే మేము ఇక్కడికి ఇల్లు మారాక ఇక్కడ ఇంటి పక్కన ఆంటీ ఈ చర్చ్ సంఘానికి మా మిస్సెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడ ఇంట్రడ్యూస్ చేశాక ఇంకా మా మిస్సెస్ ఈ సంఘానికి రావడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇంకా పాస్టర్ గారిని అడిగి ఈ కూడిక ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాము. దేవునానికి స్తోత్రము. మిగిలింది మా మిస్సెస్ చెప్తారు. దేవునామానికి వందనాలు. కూడి వచ్చిన మీ సహోదరులందరకు వందనాలు. ఫాస్టర్ గారికి, ఈ సమయం ఇచ్చిన ఫాస్టర్ గారికి, అమ్మగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఫస్ట్ ఆంటీ ఇక్కడ ప్రేయర్కి రమ్మన్నప్పుడు మా పాపకి బాగాలేదండి. అంటే టైఫాయిడ్ ఫీవర్ తగ్గట్లా వారం వారంకి రిపీట్ చేస్తుంది. అయితే ప్రేయర్కి వస్తే అమ్మగారు మా పాప పాడిన పాట పాడితే చాలా దుఃఖం వచ్చింది నాకు. ఆడపిల్ల ఒక్కతే అక్కడ ఉంటుందంటే నాకు చాలా బాధగా ఉంటుంది. అక్కడ ఉంటే ఇక్కడ ఎవరు చూసుకునేవాళ్ళు లేరు. మా హస్బెండ్ ఎంతో సహనంగా పిల్లలకి వండి పెట్టుకోవడం, అన్నీ పిల్లలను చూసుకోవడం, కాలేజీకి పంపించుకోవడం అన్నీ తనే చూసుకుంటారు. మా హస్బెండ్ చాలా నిదానంగా ఉంటారు. అయితే నేను అక్కడ ఉంటే ఇక్కడ ఎవరు చూసేవాళ్ళు లేరు. పాపను ఒక్కదాన్ని ఉంచి ఉండలేక నేను దేవుని సన్నిధిలో చాలా మొరపెట్టుకుంటాను. ఆడపిల్ల కదా, వయసు వచ్చిన పిల్ల ఒక్కతే ఉంటుందంటే చాలా బాధగా ఉంది నాకు. అయితే మా పాప బీటెక్ చదువుతూ ఉండగా 10 పాయింట్స్ వచ్చినాయని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. సహంలో నేను వెళ్ళను, నేను చదువుకోగలను, నేను ఇంజనీరింగ్ జాబ్ చేయగలను, నేను వెళ్ళను అని మా పాప ఎంతో బాధపడింది. అయినా వాళ్ళ డాడీ చెప్పి తనకి జాయిన్ చేశారు. అయినా మా పాప అసలు నిజంగా ఎంత జ్ఞానవంతురాలు అంటే ఫస్ట్ క్లాస్లోనే హాస్టల్లో వేసాం మా పాపని. అయితే ఫస్ట్ క్లాస్ నుంచి ఒంటరిగా ఉండడం బాగా అలవాటు. అయినా ఒక్కతే ఉన్నా కానీ నాకు ఏం లోటు లేదమ్మ, నేనంతా బాగానే ఉన్నానని చెప్పుద్ది. నువ్వేం బాధపడద్దు నా గురించి, నేనంతా బాగానే ఉన్నాను, ఒక్కదాన్ని ఉన్నా సరే నేను బాగానే ఉంటాను అని అంటే, ఇంకా ఆంటీ ఇక్కడ ఉపవాస కూడికలు పెడితే మా పాపకు బాగోపోయినా సరే మా అమ్మ ఏమందంటే, మమ్మీ నువ్వు ప్రేయర్కి వెళ్ళు, నేను బాగానే ఉన్నాను, నాకు జ్వరం తగ్గిపోయిందండి. ఆ రోజు అసలు లెగలేని పరిస్థితి అనమాట. ఒక్కతే ఉంది అక్కడ, హిందూస్ ఇంట్లో ఉంటుంది అనమాట. తను పలకరిస్తుందే కానీ పాప ఏమైపోయింది కూడా పట్టించుకోదు. తను ఒక్కతే అసలు ఎంత ధైర్యంగా, అంత ఓర్పుగా, సహనంగా అక్కడ ఉండి జాబ్ చేసుకుంటుందంటే దేవుడు నాకు ఇచ్చిన వరం అనుకోవాలి నా బిడ్డకి. అదే నేను ఇక్కడ కృతజ్ఞతగా తెలుపుకుంటూ కూడిక పెట్టుకుందామని అనుకున్నాను. ఫాస్టర్ గారిని అడిగితే సరేనమ్మా అని అసలు ఏమనుకో తొందర పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. దేవుని నామానికి వందనాలు. అలాగే మేము మా సారు ఎంఏ బీఈడి చేశారు. ఇక్కడ వెల్ఫేర్ సెక్రటరీగా సచివాలయంలో చేస్తారు. నేను బిఏ బీఈడి చేశాను. పాప మూలంగా నేను ఏ జాబ్ చేయలేకపోతుందని బాధపడడం వరకే కానీ చేయాలనే ఉంది నాకు. కానీ అనారోగ్యంగా కొంచెం బాధపడుతూ ఉంటున్నాను. అయినా సరే నేను ఎన్ఆర్ఐ కాలేజీలో కోఆర్డినేటర్గా జాయిన్ అవ్వడానికి
జాయిన్ అవడానికి ఒప్పుకున్నాను. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, జాబ్కి వెళ్ళడానికి నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని. అయితే నేను గుడికి వచ్చిన తర్వాత ఫాస్టర్ గారి వాక్యానికి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. బాగా చెప్పారు. అసలు వాక్యం విషయంలో మాత్రం గద్దింపు అనేది బాగా చెప్తున్నారు అయ్య గారు. మా పిల్లలు కూడా చర్చికి వచ్చి యవనస్తుల యవన కాలంలో దేవుని నమ్ముకోవాలని, దేవుని నీడలో దేవుని ఆజ్ఞలో నడవాలని నా కోరిక. మా పిల్లలు కూడా ఈ చర్చికి రావాలని. మా సారు ఆర్సీఎంఏ అయినా సరే నేను ఈ చర్చికే వెళ్తాను, నేను ఆర్సీఎంకి రాను అని అన్నా. ఇక్కడ కృతజ్ఞత కూడుకు పెట్టుకుంటానంటే ఒప్పుకోలేదు. అయినా నేను ఎంతో ఏడ్చుకొని ప్రార్థన చేసుకున్నాను, ఒప్పుకున్నారు. వద్దంటారే కానీ అన్నిటికీ ఒప్పుకుంటారు. మా సారు చాలా మంచి సార్ నాకు దొరికినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపు. దేవుని నామం వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం, చాలా మంచి సాక్ష్యం కుటుంబీకులైనటువంటి యోసేపు గారు అలాగే దేవమణి గారు తెలియపరిచారు. దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడిన మాట మీకందరికీ తెలిసినదే. దేవుని పరిశుద్ధ గ్రంథములో 128వ కీర్తనలో రాయబడిన మాట మనకందరికీ తెలుసు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లివలే ఉంటుంది. అలాగే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలే ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడను. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. కుటుంబీకులు చాలా చక్కటి సాక్ష్యాన్ని తెలియజేశారు. భార్యాభర్తలు ఇరువురు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ అలాగే తమ బిడ్డలను కూడా దేవునిలో భక్తిగా చక్కగా పెంచుతూ ఉన్నారు. బిడ్డలు కూడా చక్కగా తల్లిదండ్రులను అర్థం చేసుకుంటూ వారి భవిష్యత్తు పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ముందుకు కొనసాగటం, అంత మాత్రమే కాదు దేవుని యందు ఇంకా భయభక్తులను వారు కొనసాగించటం కూడా చాలా సంతోషకరమైన విషయం. ప్రతి కుటుంబము కూడా ఈ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆశీర్వదించబడుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ కుటుంబాన్ని ప్రభు ఇంకా బలపరుస్తూ భవిష్యత్తులో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకొని ఆయన నామమునికే స్తుతి మహిమ ఘనత ప్రభావములు పొందునుగాక. ఆమేన్. ఆయనను ఆశ్రయించు వారి చుట్టూ ఆయన దూతల కాపుదలగా మెండుగా ఉంచబడునుగాక. ఆమేన్. చాలా సంతోషకరమైన సంఘటన. సోదరి మందిరానికి వచ్చినప్పుడు నాకు రోజుబాయ్ ఆంటీ గారు పరిచయం చేశారు. పరిచయం చేసి ఇలాగ ఇలాగ అని చెప్పి చెప్పారు. చెప్పినప్పుడు సరే అని చెప్పి ఇక వారి నిమిత్తం ప్రతిరోజు ఉదయకాలము చేసే విజ్ఞాపన ప్రార్థనలో వారి నిమిత్తం కూడా ప్రార్థించడం ఇక మొదలు పెట్టడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు అందరి నిమిత్తం ప్రార్థన చేయటం కాపరిగా నా బాధ్యత. ఇక వారిని కూడా ఈ యొక్క కుటుంబంలో ఇక యాడ్ చేసుకొని వారి నిమిత్తం కూడా ఇక ప్రార్థన చేయటం ప్రారంభించాం. వారిని ప్రభు ఇంకా బలపరచాలని నేను ఎంతగా ఆశపడుతున్నాను. ఇంకా ఇక రెట్టింపు యొక్క భద్రత, రెట్టింపు సమృద్ధి ప్రభు వారికి మెండుగా దయచేయునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచితే చిన్న ప్రార్థన చేసుకొని వర్తమానంలోకి మనం వెళ్ళిపోదాం. అందరూ తలలు వంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామం పేరిట
ఈ రాత్రికాల సమయంలో మా ప్రియులైనటువంటి యోసెప్ గారు, అలాగే ప్రియ సహోదరి దేవమణి గారు, వారు ఇరువురు బిడ్డలు మీ కృపచేత ఆవరించబడి నడిపించబడుతూ ఈ ప్రార్థన ఏర్పాటు చేసుకోవటానికి మీరు ఇచ్చిన భాగ్యానికే వందన స్తోత్రాలు. నాయనా, మీరు మా జీవితంలో చేస్తున్న ఆశ్చర్య కార్యాలకు, అద్భుత కార్యాలకు ఏమిచ్చి కూడా మీరు రాని మేము తీర్చలేం. మీరిచ్చిన ఈ జీవితాన్ని, ఈ రక్షణ పాత్రను మీలో మేము గడుపుకొనుచు, ఈ జీవితాన్ని ఇంకను మీలో బలపరుచుకొనుచు, మీ రాకడ కొరకు, మీ రాజ్యవ్యాప్తి కొరకు మేము సిద్ధపడటానికి ఇంకను సహాయం అనుగ్రహించండి. కుడి వచ్చిన మీ బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడండి, మీ దాసుని బలపరచండి, మీ ఆత్మ ద్వారా అభిషేకించి ప్రత్యేక హృదయాన్ని స్పందించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకు అందరికీ ఒక చిన్న ప్రకటన కూడా చేయాలి. సోదరి దేవమణి గారు ఒక విషయాన్ని తెలియజేశారు. ఆ విషయం ఏమిటంటే, వారు ఎన్ఆర్ఐ కాలేజీలో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. ఎక్కడ? ఎన్ఆర్ఐ కాలేజీలో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. ఎవరైనా 10వ తరగతి పాస్ అయిన పిల్లలు కాలేజీలో చదవాలని ఆసక్తి కలిగితే, మీరు ఎన్ఆర్ఐ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు సోదరి దేవమణి గారిని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఆ కాలేజీలో సీటు రావటానికి, అలాగే ఫీజు విషయాల్లో కూడా వారు మీకు సహాయపడతారు. కాబట్టి ఎవరైనా ఎన్ఆర్ఐ కాలేజీలో జాయిన్ అవ్వాలని ఆశపడితే, 10th క్లాస్ పూర్తయిన వాడు, 10th క్లాస్ కావచ్చు, తర్వాత డిగ్రీ కావచ్చు, ఫర్ ఎవర్ ఇట్ మే వాట్ ఎవర్ ఇట్ మే బి, తర్వాత ఫర్దర్ స్టడీస్. సో మీరు సోదరిని మీరు కాంటాక్ట్ అయితే మీకు ఆ వివరాలన్నీ తెలియజేస్తారు. మీకు కాస్త సహకారంగా వారు చేయగలిగింది చేయగలరు. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోనండి. ఇక ఆలస్యం చేయకుండా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల నుండి కొద్ది మాటలు ధ్యానం చేద్దాం. మనకందరికీ పరిచయమైనటువంటి కీర్తన 23వ కీర్తన 5వ వాక్యం చదువుదాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు. చాలు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఈ కీర్తనల గ్రంథం గురించి గతంలో చాలాసార్లు మీకు తెలియజేశాను. క్లుప్తంగా 2 మాటల్లో మరలా తెలియజేస్తాను. ఈ కీర్తనల గ్రంథాన్ని హెబ్రీ భాషలో సెపర్ తెహిల్లిం అనే పదముతో పిలుస్తారు. ఈ యొక్క ఆ సెపర్ తెహిల్లిం అనే మాటకు అర్థం ఏమిటంటే దైవ స్తుతి గీతం అనే అర్థం, లేదంటే పాటల పుస్తకం అని అర్థం. అయితే తర్వాత దానిని ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేసినప్పుడు సలోమి అని అన్నారు గ్రీకు భాషలో. ఆ సలోమి అన్న పదము నుండి సామ్స్ అనే పదం అనేది వచ్చింది. ఇక సామ్ అనే మాటకు అర్థం ఏమిటంటే పాట అని అర్థం. సామ్స్ అంటే పాటలు లేక కీర్తనలు అని అర్థం. బైబిల్ గ్రంథంలో మనకి 150 కీర్తనలు అనేవి పొందుపరచబడ్డాయి. వీటిల్లో అతి పెద్దది ఏ కీర్తన? అందరు నా వైపు చూడాలి. ఏదండి అతి పెద్ద కీర్తన? అబ్బా టక్కుమండి భలే చెప్పేశారుగా. ఇప్పుడు ఎవరు బైబిల్లో చూడకుని ఇంకోటి చెప్పాలి. 119వ కీర్తన పెద్దదన్నారు కదా. ఎన్ని వచనాలు ఉన్నాయి దానిలో? సండే స్కూల్ టీచర్ సండే స్కూల్లో చెప్పింది కాబట్టి చెప్తున్నావా? మరి మిగతా వాళ్ళు ఎవరు చెప్పట్లా, మంచివాళ్ళు. సరే, 176 వచనాలు, మంచిది. అలాగే అతి చిన్న కీర్తన ఏది? 117వ కీర్తన. ఎన్ని వచనాలు ఉన్నాయి? 2, 3 లేకుంటే 1? డౌటా? సరే, మంచిది. సరే, ఏది ఏమైనా 150 కీర్తనలు మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వీటిల్లో
మనకందరికీ అనేకమైన సార్లు నేర్పించడం జరిగింది. నేను చాలాసార్లు మీకు అందరికీ నేర్పించాను. దావీదు ఎన్ని కీర్తనలు రాశాడు? టకటకా చెప్పేద్దామా. దావీదు 73 కీర్తనలు, కోరాహు కుమారులు 12 కీర్తనలు, కోరాహు కుమారులు 11 కీర్తనలు, ఆసాపు 12 కీర్తనలు, రాజైన సొలొమోను 2 కీర్తనలు, ఏతాను 1, హేమాను 1, మోషే 1, మొత్తం ఎన్ని? 111 కాదు, 101. 101 కీర్తనలు ఎవరు రాశారో మనకు తెలియచేయబడింది బైబిల్లో. ఇక మిగతా 49 కీర్తనలు మాత్రం ఎవరు రాశారో తెలియచేయబడాల. కానీ చరిత్ర చెబుతుంది ఏమిటంటే మిగిలిన కీర్తనల్లో కొందరు భక్తులైన వారు ఎజ్రా కొన్ని రాశాడని, జకరియా కొన్ని రాశాడని, హిస్కియా కొన్ని రాశాడని కొన్ని చారిత్రక ఆధారాలు కొన్ని ఉన్నాయి. కానీ అవి ప్రూఫ్గా తెలియచేయబడలేదు. ఇంకా దాన్ని ప్రూవ్ చేయలేదు వాటిని. ఇక ఈ విధంగా ఉంటూ ఉన్నప్పుడు మనం చదువుతూ ఉన్న ఈ 23వ కీర్తన, ఇక చెప్పాలంటే చిన్న బిడ్డల దగ్గర నుంచి వృద్ధాప్యములో ఉంటున్న వారందరూ కూడా బాగా కంటత పట్టే కీర్తన. పిల్లలైన వారికి సండే స్కూల్లో ముఖ్యంగా ప్రాముఖ్యంగా నేర్పేది ఏమిటంటే మొట్టమొదటి కీర్తన నేర్పుతారు, అలాగే 23వ కీర్తన నేర్పుతారు. ఎందుకు ఈ 2 కీర్తనలు నేర్పుతూ ఉంటారు? మొట్టమొదటి కీర్తనలో మనం ఎలాగూ ఆశీర్వదింపబడతాం, ఎలా ఉంటే ఎలాగ ఆశీర్వదింపబడతాం అనేది తెలియచేయబడుతుంది కాబట్టి మొదటి కీర్తన నేర్పుతారు. అలాగే ఈ 23వ కీర్తన ఎందుకు నేర్పుతారంటే ఏ వ్యక్తి అయినా నిరుత్సాహములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి బలపడాలంటే ప్రాముఖ్యంగా ఈ కీర్తన ఎంతగానో ఆదరణ కలుగు చేస్తుందని ఈ 23వ కీర్తన బాల్యము నుండి నేర్పుతూ ఉంటారు. ఎందుకు బాల్యము నుండి 23వ కీర్తన నేర్పడానికి గల కారణం, ఏ చర్చిలో ఉన్నా చూడండి 23వ కీర్తన సండే స్కూల్లో ఖచ్చితంగా నేర్పుతూనే ఉంటారు. ఎందుకు నేర్పాలి 23వ కీర్తన? అతి చిన్న కీర్తనే కదా. ఏ కీర్తన అది? 117వ కీర్తన. అతి చిన్న కీర్తనే కదా, దానిని ఎందుకు కంటత పట్టించడం లేదు? 23వ కీర్తనే ఎందుకు నేర్పుతున్నారు? మొదటి కీర్తనే ఎందుకు నేర్పుతున్నారు? దైవ వాక్యము బోధించిన మాట ఏమిటంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మనం ఎప్పుడైతే మన బిడ్డలకు బాల్యము నుండి దేవుని యందు భయభక్తులు నేర్పుకుంటూ వెళ్తామో ఇక పెద్దవారైన తర్వాత ఆ భక్తిలో నుండి వారు తొలగిపోయే విధంగా ఉండనే ఉండరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక దైవ పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం ఈ 23వ కీర్తనను మనం అంటాము కదా కాపరి కీర్తన అంటారు. ఏమంటారండి? అందరు గట్టిగా చెప్పాలి. ఈ కాపరి కీర్తనలో ప్రాముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. 6 వచనాలు చక్కగా పొందుపరచబడ్డాయి. ఈ 6 వచనాల నుండి మనం ధ్యానం చేస్తూ నేర్చుకుంటూ మనం వెళితే సుమారుగా 10 నుండి 15 ప్రసంగాలు చేయొచ్చు. అయితే ఈరోజు మనము ఒకే ఒక 5వ వచనములో, అది కూడా పూర్తిగా కాకుండా కొద్ది భాగము మాత్రమే మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడిన మాట, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడైన దావీదు తన జీవితంలో ఎంతో దేవుని ఎడల భక్తిని భయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రతి వ్యక్తి యొక్క జీవితములో ఆదరణ పొందటానికి కావచ్చు, లేదంటే ప్రతి ఒక్క జీవితములో సమస్యలలో ఉన్నప్పుడు ధైర్యము పొందటానికి కావచ్చు, ఈ కీర్తన చాలా ఉపయోగకరముగా ఉంటుంది. ఎక్కడో దాకా ఎందుకు నా జీవితంలోనే చాలా సందర్భాలలో కలుగుచున్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి కృంగిపోయిన సందర్భాలలో
ఈ కాపరి కీర్తన ద్వారా చాలాసార్లు నేను బలపరచబడ్డాను. ఈ కాపరి కీర్తన మనల్ని బలపరిచే విధానం ఏ విధంగా ఉంటుందంటే, మనం అనుకోవచ్చు ఈ 6 వచనాలు చదవగానే బలపడిపోతారా? ఎస్. చదివే విధానం ఏ విధంగా ఉండాలంటే ధ్యానిస్తూ చదవాలి. ఒక పారాగ్రాఫ్, ఒక ప్యాసేజ్ చదివినట్లుగా టకటక టకటకడ చదువుకుంటూ వెళ్ళిపోతే దానిలో మాధుర్యాన్ని మనం ఆస్వాదించలేము. చదువుతున్న ప్రతిసారి మనము ధ్యానపూర్వకముగా దాన్ని ధ్యానిస్తూ చదువుకుంటూ వెళ్తే అప్పుడు దానిలో ఉన్న ఆ టేస్ట్ను మనం ఆస్వాదించగలం. దావీదు తన జీవితములో ఉంటున్న స్వానుభవాన్ని ఈ యొక్క కీర్తనలో చాలా చక్కగా పొందుపరచి ఉంచాడు. అంటున్నాడు కదా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తావు. ఇక ఆలకించండి, ఇస్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో వారందరూ ఐగుప్తులో చాలా కాలము బానిసలుగా వాళ్ళున్నారు. ఎంతో బాధపడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి స్థితిగతులలో వారి ఏడ్పును, వారి ఘోషను, వారు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడండి. ఏయ్, అట్టి తిరిగర, నాకు పిచ్చి కోపం వస్తుంది, కూర్చోవాలా కూర్చోవాలా, ఎవరు అట్టి తిరగొద్దు, అసలే అందరూ ఒక్క పెట్టేసి ఇసురుకుంటా కూర్చున్నారు, మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటే మిమ్మల్ని ఎవరు చూస్తారు, నన్ను ఎవరు చూస్తారు, ఇంకా అందరు మిమ్మల్ని చూస్తా కూర్చుంటారు, ఎవరు వినరు. ఒకవేళ వాళ్ళ మీద వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళిందా, ఎవరైతే అటు ఇటు తిరుగుతారో వాళ్ళతో బైబిల్ చదివిపిస్తా, జాగ్రత్త. ఒకసారే చెప్తారు రెఫరెన్స్ కూడా, మళ్ళీ రిపీట్ చేయను, మంచిది, కూర్చో తల్లి, బంగారు తల్లి. అర్థమైందా? జాగ్రత్తగా ఆలకించాలి మరి. సరే, విందాం. అయితే ఇస్రాయేల్ ప్రజలు చాలా కాలం ఏంటంటే వాళ్ళు ఈ ఐగుప్తు యొక్క బానిసత్వంలో బాధించబడుతూ ఉన్నారండి. వారు బాధించబడుతూ ఉంటే ఎంతగానో ఏడ్చారు ఏడ్చారు ఏడ్చారు. ఈ ఏడుపు దేవుని సన్నిధికి చేర్చబడింది. ప్రభు అంటున్నారు, వారి మొర నా సన్నిధికి చేరింది అన్నారు. ఎంతగానో ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేయగా ఈ ప్రార్థనని ఆలకించిన దేవుడు ఇక వారి పట్ల ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేశాడు. ఆ సందర్భంలో దేవుడు మోషేని సిద్ధపరుచుకొని ఇక వారిని ఆ ఐగుప్తులో నుంచి విడిపించి తీసుకువెళ్ళటానికి పలు రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినట్లుగా, అద్భుతాలు చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. దీనంతటి గురించి మళ్ళా ప్రత్యేకంగా నేను వివరించి చెప్పాల్సిన పని లేదు, మీకు అందరికీ తెలిసిందే. మోషే ఐగుప్తులో, ఆ ఈజిప్ట్లో చేసిన అద్భుతాలు ఎలాగున్నాయో మీకు తెలుసు, ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి ఇవన్నీ తెలుసు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక వారిని తీసుకొని బయలుదేరి వెళుతూ ఉంటే ఒక ప్రక్కనేమో ఫరో అతని సైన్యం చేత వీళ్ళను వెంటాడటానికి, తరమటానికి వచ్చే స్థితి. శత్రువైన ఫరో తన సైన్యముతో వీరి మీదకి యుద్ధానికి, లేదంటే వీరిని చంపేద్దామని తరుముకుంటూ వస్తున్న స్థితి. మరో ప్రక్కనేమో అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి సందర్భములో ఏం చేయాలో అర్థం కాని వాడైన దైవభక్తుడైన మోషే దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా, ఏంటి నాయన, ఈ నా ప్రజలందరినీ, ఎంతమంది అండి జనము మొత్తం వాళ్ళు, గట్టిగా చెప్పొచ్చు కదా, ఎన్ని లక్షల మంది, ఇన్ని లక్షల మంది జనాంగాన్ని తీసుకుని బయలుదేరి వెళ్తున్నాడు కదా, మన ఇంట్లో ఉంటున్న కొంతమందికే ఆహారాన్ని మనము సిద్ధపరచడానికి చాలా తిప్పలు పడతాం. ఇక ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, ఏదైనా భోజనాలు జరిగినప్పుడు, ఆ భోజనాల విషయంలో వస్తున్న 100 150 మహా అయితే ఒక 500 మందికి భోజనాలు ఏర్పాటు చేయడానికే అయ్యి బాబోయ్ చాలా తిప్పలు పడిపోతారు. అలాంటిది అంత లక్షల కాల్బలమును మోషే పోషించాలంటే ఇక ఎన్ని వంటలు చేయాలి, వంటలు చేసేవాళ్ళు ఎంతమంది ఉండాలో. అట్లాంటి స్థితిలో, నాయనా వీరికి ఆహారము నేను సిద్ధపరచాలి నాయనా, ఏ విధంగా సిద్ధపరచాలని చెప్పి మోషే దేవునికి ప్రార్థన చేయగా దైవ వాక్యములో మనం ఇక్కడ చదువుతున్నాం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము
సిద్ధపరచుదువు. ఆ భోజనం ఎలాంటిదో తెలుసా? ఏ మనుష్యుడు కూడా ఈ లోకములో భుజింపని భోజనం. ఆకాశము నుండి దేవదూతలు తినే మన్నాను దేవుడు భూమిపై వారి ఎదుట కుడిపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మన్నా చేయి పెడితే మూరలంత ఎత్తుగా అక్కడంతా పెరిగిపోయింది. ఆ మన్నా తీసుకొని వచ్చి ఇక ఏం చేశారంటే వీళ్ళు చక్కగా దాన్ని దంచి తెల్లగా ఉన్న ఆ యొక్క గింజలన్నిటి దంచి వాటిని తినగా నోటికి తేనె వలె మధురంగా ఉన్నాయట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అనుగ్రహించే ఆహారం ఎంత శ్రేష్టమైనదో చూడండి. ప్రపంచ చరిత్రలో ఈ భూలోకము సృజించబడిన దగ్గర నుండి ఈనాటి వరకు కూడా ఏ మనుష్యుడు అట్లాంటి ఆహారము తినలేదు. ఏ మనుష్యుడు పరలోకములో ఉంటున్న దేవదూతలు తినే ఆహారాన్ని తినలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవుడు ఆ గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. దేవునికి నమ్ముకొనిన బిడ్డలకు మాత్రమే దేవుడు ఆ యొక్క ఆధిక్యతను అనుగ్రహించాడు. స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. అంటున్నాడు కదా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తున్నావు. ఎవరి ఎదుట? శత్రువు ఎదుట. శత్రువు ఎదుట భోజనము సిద్ధపరచడం ఏంటండి? శత్రువు ఏం చేస్తాడు? మన మీదకి కోపంగా రేగుతూ ఉంటాడు. ఏదో ఒక రకంగా మనల్ని బాధపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనము మంచిగా ఉంటే మన మీద పడి ఏడుస్తూ ఉంటాడు. చేసే ఉద్యోగాలలో కావచ్చు, చేసే వ్యాపారాల్లో కావచ్చు విరోధులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడు మన మీద పడి ఏడుస్తూనే ఉంటారు. ఇక వారి ఏడుపు ఎలాగుంటుందంటే, చేసే ఉద్యోగంలో ఏదన్నా ప్రమోషన్ వచ్చిందనుకోండి, ఇంకా మీద పడి ఏడవటమే. చేసే వ్యాపారంలో ఏదైనా ఆశీర్వాదం వచ్చిందనుకోండి, ఆ వ్యాపారం డెవలప్ అవుతుందనుకోండి, మన మీద పడి ఏడవటమే. కానీ నీవు దేవుని మీద నమ్మిక ఉంచినట్లయితే ఆ ఏడ్చే ఆ శత్రువు ఎదుటే నీకు భోజనము వాడి చేతనే దేవుడు సిద్ధపరచగలడు. హల్లెలూయా, స్తోత్రాలు చెప్దాం. ఎంత విశ్వాస్యత మనము దేవునిలో కనపరిచినట్లయితే అంతగా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడై ఉంటాడు. సమకూర్చబడని స్థితిలో, ఏర్పాటు చేయబడదని మనము ఆలోచన చేసిన స్థితిలో, ఇక్కడ మనకు ఏది అవకాశము లేదని, ఇక మన వల్ల ఏది కాదని అనుకుంటూ నిరుత్సాహపడుతున్న స్థితిలో దేవుని మీద మన విశ్వాసమును కనపరుస్తూ మనము ముందుకు కొనసాగితే మన శత్రువుల ఎదుటే దేవుడు మనకు భోజనము సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. వారి ఎదుటే మనల్ని ఘనపరుస్తాడు, ఆశీర్వదించి ఆయన కృపకు వారసులుగా ప్రభు మనల్ని చేస్తూ ఉంటాడు. గట్టిగా స్తోత్రాలు చెప్పండి, గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అయితే ఇదంతా సమకూర్చబడిన తర్వాత దావీదు అంటున్నాడు కదా, నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనెతో తలను అంటడం అంటే ఏంటి? చాలామంది అనుకుంటూ ఉంటారు, ఉదయాన్నే లేవగానే నూనె తీసుకొని తలకు పూసుకుంటాం కదా, అదే అన్నట్లుగా అనుకోవచ్చేమో. కానీ దీనిలో కొంత ఆత్మీయ మర్మము దాగబడి ఉంది. పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం అది ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. నిర్గమకాండము తీయండి అందరూ. నిర్గమకాండము 27వ అధ్యాయము 27వ వాక్యం చదవండి. మరియు దీపము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ దీపమండి ఇది? ఇక్కడ వాక్యంలో మళ్ళా మనము చదివితే దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె. దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే
క్లియర్ ఆలివ్ ఆయిల్ అని ఉంటుంది. కేజీబీ వర్షన్లో కావచ్చు, ఎన్ఐవిలో కావచ్చు, ఆర్ఎస్వీలో కావచ్చు, మీరు ఏ ఇంగ్లీష్ బైబిల్లో చూసినా క్లియర్ ఆలివ్ ఆయిల్ అని ఉంటుంది. దంచబడిన తర్వాత తీయబడిన చక్కటి మేలైన ఒలీవ నూనె, కల్తీ చేసింది కాదు, చాలా క్లియర్, చాలా మేలైన ఒలీవ నూనె. ఈ నూనె చేత దీపమును వెలిగిస్తూ ఉన్నాడు, వెలిగిస్తూ ఉన్నాడు. ఏ దీపం వెలిగిస్తున్నాడు? ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, నూనెతో నా తలను అంటి ఉన్నావు. తలను అంటటం అనేది అభిషేకానికి ఒక రకముగా సూచన అయితే, మరొక ప్రక్కన ఈ ప్రదీపము, ఈ దీపము వెలుగుచుండబడటానికి ఈ నూనె చాలా అవసరము. అది ఏ దీపమో తెలుసా? ఈ హృదయములో ఉంచబడిన గొప్ప దీపము, ఈ ఆత్మ దీపము వెలుగుచుండు నిమిత్తము ఆయన ప్రశస్తమైన ఒలీవల నూనెను, దంచబడిన ఒలీవల నూనెను తీసుకొని వచ్చి పెడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రశస్తమైన ఒలీవల నూనె ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు దంచబడి సిలువలో నలగొట్టబడి కార్చబడిన రక్తమునకు సూచనే ఈ ప్రశస్తమైన ఒలీవల నూనె. ఈ నూనెతో ఏం చేస్తున్నాడు? దీపమును వెలిగిస్తూ ఉన్నాడు, మన ఆత్మ దీపమును వెలిగిస్తూ ఉన్నాడు. అందుకనే భక్తుడు పాడుతున్నాడు కదా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ప్రైజ్ ద లార్డ్. ఏ దీపం ఇది? మన ఆత్మదీపమును దేవుడు వెలిగిస్తూ ఉన్నాడు. దంచబడిన ఆ ఒలీవల ఒలీవల చెట్టు చేత మనకు ప్రశస్తమైన నూనెను సిద్ధపరిచి, ఆ నూనెను తీసుకుని వచ్చి మన దీపమును వెలిగించటానికి ఆయన ఖర్చు పెడుతూ ఉన్నాడు. ఈ యొక్క జీవితాన్ని వెలిగిస్తూ ఉన్నాడు. మనలో ప్రేమను వెలిగించగా ఆ ప్రేమ చేత మనము నింపబడి ఈరోజు ఈ ప్రార్థన ఏర్పాటు చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఆ ప్రేమ మనలో లేకపోతే, క్రీస్తు ఆ యొక్క నూనె మన కొరకు వెచ్చించకపోతే, మన ఆత్మ దీపమును వెలిగించకపోతే, ఈరోజు క్రీస్తు ప్రభు అంటే ఏంటో ఎవరికి తెలిసేది కాదు. కానీ మన ఆత్మ దీపమును వెలిగించి ఈరోజు మనమంతా ఆయనను స్తుతించటానికి, ఆరాధించటానికి, ఈరోజు ప్రియ సహోదరులు, సహోదరి ఇద్దరు నిలబడి సాక్ష్యం చెప్పారు కదా, ప్రభువా నా బిడ్డలు దూరంగా ఉన్నారు నాయన, దూరంగా నా కుమార్తె ఉంది, ఎలాగునాయన చాలా బాధపడుతున్నారు. అయితే ఆత్మ దీపమును వెలిగించిన దేవుడు దానిని కాపాడగల సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దీపమును వెలిగించావు, సుడిగాలిలో జడివానలో అది ఆరిపోదు. శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, కీర్తనకారుడు 23వ కీర్తనలు అంటున్నాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, కారణం నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తోడయుండి మనల్ని బలపరచడానికి జీవము కలిగిన దేవుడు ఉండగా దేనికి భయం? యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే మన దీపమును వెలిగిస్తున్నాడు, మన దీపమును వెలిగించినప్పుడు నన్ను వెలిగించావు ప్రభువా అని ప్రభువునకు కృతజ్ఞతాపూర్వకంగా మనము స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం. ఆ సమయంలో దీపము వెలిగించబడిన తర్వాత ఇకేమవుతుందో తెలుసా? లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. పూర్వమైతే ఆ వెలుగు మనలో లేదు. లోకములో జీవించాం,
మన ఇష్టమైన బ్రతుకు మనము బ్రతికాం, అది దేవునికి ఇష్టము లేకుండా చీకటిలో అంధకారముగా ఉందని, ఆ చీకటిలో అంధకారముగా ఉంటున్న జీవితాలను దేవుడు తన విలువైన ఒలీవ నూనెతో వెలిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక వెలిగించబడిన తర్వాత దేవుని సన్నిధిలో మనము బ్రతుకుతూ ఉన్నాం. ఆ నూనెతో వెలిగించబడిన మనము ఇక క్రీస్తులో ఇంకా అంటుకట్టబడి నడుస్తూ ఉన్నాం. మీకు బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తాను, యోహాను సువార్త 1:9 చదువుదాం. యోహాను సువార్త 1:9, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగిస్తూ ఉంది. ఈ కుటుంబంలోనికి వచ్చింది కాబట్టే వారు వెలిగించబడి దేవుని సాక్షులుగా కనబడుతున్నారు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. మన జీవితములో ఆ వెలుగు నింపబడాలి, మన హృదయములలో ఆ వెలుగు నింపబడాలి. నేను లోకమునకు వెలుగై ఉన్నానని ప్రభు అంటున్నారు. మన జీవితాలను వెలిగించేవాడు ఆయన. కొన్ని కుటుంబాలలో నేను గమనించి చూస్తూ ఉంటాను, కొన్ని కుటుంబాలలో చాలా కాలము నుండి కూడా ఇంకా అంధకారపు స్థితే, ఆ చీకటి బ్రతికే. ఎప్పుడు చూసినా కానీ బాధ చేత ఇంకా కొట్టబడుతూనే ఉంటారు. ఒకనొక కుటుంబం నాకు బాగా తెలుసు. ఈ మధ్యలోనే మన ప్రకాష్ నగర్ దగ్గర సుందరయ్య నగర్ అని చెప్పి ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఉంటారన్నమాట. ఏమైందంటే భక్తులైన వారే, పుట్టినప్పటి నుంచి క్రైస్తవులని చెప్పుకునేవారే. ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు, కుమార్తెకి వివాహం అయిపోయింది పెద్ద ఆవిడ. తర్వాత కుమారుడు ఉన్నాడు. కుమారుడిని ఏం చేశారంటే వీరు బాల్యము నుండి దేవునిలో భక్తిగా పెంచలేదు. పెంచకపోవటానికి కారణం ఇంకోటి ఏంటంటే, ముందు తల్లిదండ్రులైన వారు వీరే దేవాలయానికి మందిరానికి వెళ్ళేవారు కాదు. అందరూ చక్కగా ఆలకించాలి జాగ్రత్తగా, ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఇది బాగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులైన వారు మందిరానికి వెళ్ళేవారు కాదు, ప్రార్థన చేసేవాళ్ళు కాదు. ఇక క్రైస్తవుడై ఉన్నందుకు, నిజంగా చెప్పాలంటే క్రైస్తవుడై ఉన్నందుకు మనకు ఇవ్వబడిన ప్రతి సమయాన్ని దేవునిలో గడపటానికి సిద్ధపడాలి. శనివారం ఆదివారం మాత్రమే కాదు, ఎప్పుడు మనకు అవకాశం దొరికితే ఎక్కడ ప్రార్థన ఉంటే ఆ ప్రార్థనకు మనం వెళ్ళిపోవటానికి సిద్ధపడాలి. ఎక్కువగా దేవునిలో గడుపుతూ ఉంటే ఇంకా బలపడతాం, అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరం. ఇక వీళ్ళ స్థితి ఎలాగుండేదంటే, ఆదివారం శనివారం కూడా ప్రార్థనకు వెళ్ళేవాళ్ళు కాదు వీళ్ళు. ఎప్పుడైనా కానీ సంవత్సరానికి ఒక్కసారి, అది ఎప్పుడో తెలుసా, December 31 రాత్రి చర్చిల్లో ప్రార్థన పెడతారు కదా. ప్రార్థన పెట్టి ఏం చేస్తారంటే, ఇక ఈ సంవత్సరం అంతా ప్రభువా వచ్చిన వారందరినీ కాపాడినాయనని పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు కదా, ఆ ప్రార్థన కోసం వెళ్ళే భక్తులు అన్నమాట వీళ్ళు. ఏంటి, ఇక పాస్టర్ గారు ప్రార్థన చేయగానే ఈ సంవత్సరం అంతా దేవుడు ఆశీర్వాదం ఇచ్చేశాడు అన్నట్లుగా ఆలోచన చేసేవాళ్ళు. సరే, అలాగ ఉంటున్న క్రమంలో చాలా సందర్భాల్లో నేను వారిని కలిశాను. ఆయన పెద్ద ఆయన, ఏమండి అంకుల్ గారు మందిరానికి వెళ్ళొచ్చు కదా అంటే, ఎక్కడ కుదురుతుందయ్యా, ఉద్యోగం చేస్తూ మన ఇది ఉంది కదా చిట్టినగర్ దగ్గర విజయ మిల్క్ ఫ్యాక్టరీ, దాంట్లో మంచి ఉద్యోగం, రిటైర్డ్ అయిపోయారు. అంకుల్ గారు వెళ్ళొచ్చు కదండి, దాదాపు అప్పటికే ఆయనకు 70-75 వయస్సు, వెళ్ళొచ్చు కదండి అంటే, ఎక్కడ కుదురుతుందయ్యా అంటూ ఉండేవాడు. అలాగే వాళ్ళింట్లో ఉన్న ఆంటీ గారు కూడా, ఆవిడ కూడా ప్రార్థనకు వెళ్ళకుండా ఆదివారం వచ్చిందంటే వాళ్ళకి చాలా గొప్ప సంతోషకరమైన విషయం. ఏంటో తెలుసా, ఆదివారం రంగల ఇంట్లో స్పెషల్ ఏంటండి, అమ్మ మంచోళ్ళు మీరు కూడా బోల్డ్ మంది, ఆదివారం రంగాల్ని స్పెషల్ అన్నట్లుగా ఏదో ఒకటి ఇంట్లో చేసుకోవటం, చక్కగా ఇంట్లో కలిసి అలా గడపటం, ఇలాగ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. గడుస్తూ ఉంది సమయం గడుస్తూ ఉంది. వాళ్ళ కుమారుడికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఆ కుమారుడికి నన్ను ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. ఆ రోజు సాయంత్రం వారిని కలిశాను, వెళ్ళి ప్రార్థన చేశాను, వచ్చేసాను, అయిపోయింది. అప్పుడు కూడా నేను అన్నాను, వివాహమైన తర్వాత మీ అమ్మా నాన్నగారు ప్రార్థనకి వెళ్ళట్లేదు కదా, మీరు కూడా చక్కగా క్రైస్తవుల్ని వివాహం చేసుకున్నారు కదా, చక్కగా ప్రార్థనకి వెళ్ళండి, మీరు భక్తిగా ఉండొచ్చు అదేం చెప్పేసి అంటే, ఇద్దరు తలకాయ చక్కగా ఊపారు. కానీ ఏమీ లేదు,
ప్రార్థన లేదు, భక్తి లేదు, దేవుడు అంటే అసలు భయమే లేదు. ఇక ఏమైపోయిందంటే సడన్గా ఒకనొక రోజు వాళ్ళ నాన్నగారు ఆయన నాకు ఫోన్ చేశారు, బాబు ఒకసారి మాట్లాడాలి రెండయ్యా అన్నారు. సరే అని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే లోపలంతా చీకటిగా ఉంది. చిన్న 0 వాట్ బల్బ్ అంటారు కదా, ఆ బల్బ్ ఒక్కటి పెట్టుంది. ఆయన ఒక్కడే లోపల అలా కూర్చున్నాడు. తలుపులన్నీ తీసే ఉన్నాయి. నేను ఇంట్లోకి వెళ్తూ అంకుల్ గారు అని పిలుస్తున్నా. లోపల ఉండి ఆ బాబు అని స్వరం వినపడుతుంది కానీ ఆయన కనబడట్లా. నేనే వెళ్ళి ఆ అంకుల్ గారు ఎక్కడున్నారంటే, అదిగో బాబు అక్కడ అక్కడ స్విచ్ బోర్డు ఉంటుంది, స్విచ్ అయిన అయినా అన్నారు. స్విచ్ చేస్తే ఒక్క మనిషే పాపం ఆ లుంగి కట్టుకొని ఏదో పైన ఏదో బనియన్ ఏదో వేసుకొని ఒక్కడే అలా కూర్చొని ఉన్నాడు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏంటి అంకుల్ గారు ఒక్కరే ఇలా కూర్చున్నారు ఏంటండి అని చెప్పి ఆయనతో మాట్లాడుతూ ఉంటే నన్ను పట్టుకొని ఏడ్ చేయటం ప్రారంభించాడు. ఏంటి అంకుల్ గారు ఏం జరిగింది అన్నాను. అయ్యా ఆంటీ గారు చనిపోయారయ్యా. అయ్యో ఎప్పుడు జరిగింది ఏంటి? ఇదిగో పలాను పలాను విధంగా జరిగింది మొత్తం చెప్పారు. ఆ తర్వాత ఏంటి కుమార్తె పరిస్థితి ఏంటి? కుమార్తె ఎక్కడో అల్లుడి గారి దగ్గరికి దూరం వెళ్ళిపోయారయ్యా. కుమారుడి పరిస్థితి ఏంటి? అనగానే ఇక ఇంకా పెద్దగా ఏడవటం మొదలెట్టాడు. కుమారుడికి చక్కగా దేవుడు 3 బిడ్డలను ఇచ్చాడు. 3 బిడ్డలు చక్కటి బిడ్డలు. ఫోటోలు అవన్నీ చూపెడితే నాకే బాధ కలిగింది. అయితే కుమారుడికి 3 బిడ్డలు ఇచ్చినా కానీ రాత్రిపూట ఇంట్లో ఉండేవాడు కదట. ఏంటయ్యా పరిస్థితి అంటే రాత్రిపూట ఆ పక్క వీధిలో ఎవరో ఒక ఆవిడ ఉందట, అక్కడికి వెళ్ళిపోయేవాడట. ఇక ఈ విషయము ఒకనొక రోజున ఈ కోడలు గారు గమనించి ఆయన వెనకాల వెళ్ళింది, ఆయన్ని డైరెక్ట్గా పట్టుకుంది. పట్టుకున్న తర్వాత ఇక కూర్చొని పెద్ద పంచాయతీ జరిగింది. ఇక ఈ అమ్మాయిని పిల్లలతో పుట్టింటికి పంపేశారు. పుట్టింటికి పంపేసిన తర్వాత ఇక ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి మీద, వాళ్ళ అమ్మగారు అప్పటికి బ్రతికే ఉన్నారట, వాళ్ళ మీద ఇద్దరి మీద గొడవ పెట్టేసుకొని నా ఇష్టం అని చెప్పి వాళ్ళ నాన్నగారిని కూడా 2 దెబ్బలు కొట్టి ఇక ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి ఆ అమ్మాయి దగ్గర ఉంటున్నాడట. ఎవరి దగ్గర? పక్క వీధిలో ఎవరో ఒకళ్ళు ఉంటారన్నారు కదా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర ఉంటున్నాడట. ఏంటయ్యా పరిస్థితి అని చెప్పేసి ఆయనతో మొత్తం మాట్లాడుతూ ఉంటే అంకుల్ గారు ఏంటి అంటే మొత్తం అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. అయ్యా ఆమెకు పిల్లలు ఉన్నారయ్యా, ఆ పిల్లలు కూడా దాదాపు కాలేజీ చదివే వయసు వచ్చేసిందయ్యా, వాళ్ళ వెనక ఇలా తిరుగుతున్నాడయ్యా, చక్కటి బిడ్డలయ్యా, చిన్న పిల్లలయ్యా, వాళ్ళని అలా విడిచిపెట్టేశాడయ్యా, నన్ను కూడా కొట్టాడయ్యా, భారమంటే ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే అంకుల్ గారు ఎవరికైనా చెప్పి మాట్లాడిచ్చారా? ఎక్కడికైనా మీరు అప్పుడప్పుడు చర్చికి వెళ్తారు కదా, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడిచ్చారంటే ఏ మొహం పెట్టుకుని వెళ్ళి అడగనయ్యా పాస్టర్ గారిని? మీరు చెప్పారు ఆయన చాలాసార్లు మా దగ్గరికి వచ్చి రండి 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 అని చెప్తూ ఉంటే భక్తిగా ఉండండి అంటే నేనే నా పిల్లల్ని చెడగొట్టేశానయ్యా, ఈరోజు వాడి పరిస్థితి చూడయ్యా అన్నారు. తర్వాత ఎట్టకేలకు ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని ఒకసారి కలుద్దామని వెళ్ళి కలిశాను. ఇక్కడ దేవీనగర్ వెళ్ళే రోడ్లో కనిపించాడు. కనబడితే ఒకనొక టైంలో ఆ అబ్బాయి, మరి ఎన్సీసీ చేసే వాళ్ళకి తెలుసు ఆర్డీ అంటారు, ఆర్డీ అంటే ఢిల్లీ వెళ్ళి పెరేడ్ చేస్తారు, ఆ పెరేడ్ గోడెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిద్దామని బాగా పట్టుదలగా తిరిగిన వ్యక్తి. నాకు అక్కడ దేవీనగర్లో అక్కడ ఉన్నాను రమ్మంటే సరే నా కారు వేసుకొని వెళ్ళాను. ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటే మాసిపోయిన బట్టలతో ఆటో దిగి అలా వస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆటో డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు. మాట్లాడుతూ ఉన్నాడు నాతో, మాట్లాడుతూ ఉంటే ఫోన్ కంటిన్యూస్గా వస్తూనే ఉంది. ఫోన్ ఎత్తపోతే మరి బాధ అంట, వెంటనే అయితే ఆ ఇక్కడే ఉన్నాను వస్తున్నాను. ఫోన్లో మాట్లాడేది చక్కగా పైకి వినపడుతుంది నాకు. అంతగా ఆవిడ ఆయనతో మాట్లాడుతూ ఉంటే అసలు అబ్బాయి ఏమైపోతున్నాడు నాకు అర్థం కాల. తర్వాత అన్నాడు, నా జీవితాన్ని నేనే చేజేతులు ఏర్పాటు చేసుకున్నానని ఏడుస్తున్నాడు. అయిపోయింది లైఫ్. చాలా సందర్భాలలో తల్లిదండ్రులే తమ బిడ్డల భవిష్యత్తును పాడు చేసే విధంగా ఉంటున్నారండి. బాలుడు నడవవలసిన త్రోవ నేర్పాలి. పిల్లలకు మనం నేర్పుకోవాలి. నేర్పుకుంటే పెద్దవాడైన తర్వాత ఆ భక్తి నుండి ఆ భయము నుండి తొలగిపోరు. పిల్లలు యవన వయసుకు వచ్చినా కానీ దేవుని సన్నిధులు అంటుకట్టుకుంటూ ఉండాలి.
చిన్నప్పుడు చాలా సందర్భాల్లో నేను చెప్పాను, పిల్లల్ని గారాబం ఎప్పటి వరకు చేయాలి? మూడేళ్ల వయసు వచ్చే వరకే. నాలుగో ఏట నుండి ఇంకేం చేయాలి? నాలుగో ఏట నుంచి 13-14 సంవత్సరాల వయసు వచ్చే వరకు మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళని పెంచాలి. మిలిటరీ ట్రైనింగ్ అంటే లే 6 గంటలకి నిద్ర లేపడం, పడుకో 10 గంటలకి పడుకోబెట్టడం, స్కూల్కి వెళ్ళు, ట్యూషన్కి వెళ్ళు, అదిగో ఆ పని చేయి, ఈ పని చేయి చెప్పుతూ వారిని నేర్పుకుంటూ నేర్పుకుంటే సెలవు వచ్చినా కానీ 6 గంటలు లేచిపోతారు. లేదనుకోండి, ఆ తర్వాత 15వ ఏట నుండి ఉంటుంది మీకు భజన. మామూలు భజన కాదు, మీ ఎత్తు వచ్చేస్తారు కదా, మీ మాట ఎన్రిక, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలెడతారు. అయితే పిల్లలకి 14-13 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మనం మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళని పెంచితే, ఇక ఆ తర్వాత నుంచి పిల్లలు పెద్ద వయసుకు వచ్చేసరికి మనకు లోబడటం మొదలు పెడతారు. ఇక అప్పటి నుంచి 15 సంవత్సరాల వయసు నుండి వారికి స్నేహితులలాగా మెలగాలి. ఎలాగూ స్నేహితులలాగా మనము మెలుగుతూ ఉంటే ఇక 20-25 సంవత్సరాల వయసు వచ్చేసరికి పిల్లలు వివాహ జీవితంలో స్నేహితుడిగా సలహాలు తల్లిదండ్రులు ఇవ్వగలరు. పిల్లలు కూడా స్నేహితులలాగా తల్లిదండ్రులకు దగ్గరకు వచ్చి వారితో మాట్లాడి వారి సలహాలు తీసుకొనగలరు. లేదంటే ఏముంది, పారిపోయారు, లేచిపోయారు, ఎట్లాంటివి అని వినాల్సి వస్తుంది. ఆలకిస్తున్నారా, మన బిడ్డలతో మనం ఎలా మసులుకోవాలో మనం నేర్చుకోవాలి. ఇక ఆ తర్వాత 30 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఇక ఏమైపోద్దో తెలుసా, మన పిల్లలు మనతో ఫ్రెండ్షిప్ చేయటం కాదండి, ఇక మనల్ని ఏమనుకుంటారు తెలుసా, మా అమ్మగారు మా నాన్నగారు పెద్ద డిక్షనరీ అండి. ఏమంటారు, పెద్ద డిక్షనరీ. ఎందుకంటే ఈ పిల్లలు పెరుగుతూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళకి అర్థం కాదు, వాళ్ళని ఎలా పెంచాలో తెలియక అప్పుడు వస్తారు, అమ్మ వాడు నా మాట వింటలేదు, నాన్న వాడు నా మాట వింటలా, ఎలాగ మమ్మల్ని పెంచావు చెప్పు, వాళ్ళని మేము నేర్పుకుంటాం. అర్థమవుతుందా, మన బిడ్డలను పెంచుకునే తీరు మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దైవ వాక్యములో మనము చూస్తూ ఉన్నాం, ఇక్కడ అంటున్నాడు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, ఆ వెలుగు ద్వారా మిమ్మల్ని అందరినీ వెలిగించి ఉన్నాను అంటున్నాడు. ఈ వెలుగు మనలోనికి వచ్చిన తర్వాత, మనము దేవుని బిడ్డలుగా చేయబడిన తర్వాత మనము వెలిగించబడటమే కాదు, మన కుటుంబములో మన బిడ్డలను కూడా దేవునిలో వెలిగించుకునే విధంగా మనము కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు ప్రభువు, అంతేగాని పెద్దవారికి మాత్రమే, తల్లిదండ్రులకు మాత్రమే వెలుగునని చెప్పలేదు, ప్రతి వ్యక్తికి కూడా దేవుడు వెలుగే. చిన్న బిడ్డ దగ్గర నుంచి వృద్ధాప్యము వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు వెలుగై ఉన్నాడు, మార్గమును చూపించేవాడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా పాప కాకినాడ నుంచి మేము వచ్చేటప్పుడు రానని చెప్పేసి వాళ్ళ పిన్ని ఇంట్లో ఉండిపోయింది. ఉండిపోతే ఇక పొద్దున్నే ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే ఎలాగుందమ్మా, అల్లరి చేస్తుందా, ఏంటి ఏం చేస్తుందంటే, అదేం లేదండి బావగారండి, కాకినాడ వెళ్ళాలంటే మీకు తెలియదు ఏముంది, ఇంకా మామూలుగా ఉండదు మాట తీరు వాళ్ళదే, అదేం లేదండి, రాత్రి చక్కగా ప్రార్థన చేసేసుకున్నారండి అందరు కలిసి, చక్కగా ఒక పాట పాడేసిందంట వాళ్ళ చిన్న పాప, ఏం ప్రార్థన చేసేసిందంట మా పాప, ఇంకా చక్కగా రాత్రి పడుకున్నారండి అని చెప్పి అంటున్నారు. ఓ ఫోన్లే, దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా ఇక ఏమవుతుందో తెలుసా, మన పిల్లలు భక్తులైన వారని, దేవుని బిడ్డలైన వారని అందరు కూడా గుర్తిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలైన వారు దేవుళ్ళు అంటగట్టుబడితే ఎలాగుంటుందంటే, సపోజ్ ఎక్కడికైనా కానీ భోజనానికి వెళ్ళిపోయారు, ఎవరికైనా ఎవరింట్లోనైనా కానీ లేకుంటే ఎక్కడికైనా కానీ భోజనానికి వెళ్ళిన తర్వాత భోజనం పెట్టగానే ఏం చేస్తారు దేవుని బిడ్డలైన వారు, గబక్కన కళ్ళు మూసేస్తారు, దబక్కన దాని మీద చేయి వెళ్ళిపోద్ది, గబగబా రెండు ముక్కలు ప్రార్థన చేసుకుని అప్పుడు తింటారు. ఒకవేళ భక్తిలో లేకపోతే అబ్బా బిర్యానీ బలేగుందని గబక్క నోట్లో పెట్టారు. మనం ఏం చేయాలి, ప్రభు మనకి ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆహారము భుజించాలని వాక్యంలో ఉంది. భక్తిలో మనము పెంచుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కానీ మన బిడ్డలను చూడగానే ఆటోమేటిక్గా గుర్తుపట్టేస్తారు. వీరు దేవుని బిడ్డలైన వారు, వీరు మందిరానికి వెళ్ళేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళని గుర్తుపడుతూ ఉంటారు. ఆత్మ దీపములు వెలిగించే దేవుడు మన దేవుడు.
మన ఆత్మ దీపమును వెలిగించి ఉండగా మనము వెలిగించబడుతూనే మన బిడ్డలను కూడా వెలిగిస్తుంటూ దేవునిలో బ్రతకాలి. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రాలు చెప్దామా గట్టిగా. హల్లెలూయా. అందుకని ఇక్కడ యోహాను సువార్త మొదటి అధ్యాయం 9 వాక్యములు అంటున్నాడు కదా, నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు. ఇక ఏం చేస్తుందండి, ప్రతి మనుషుని ఇది వెలిగిస్తూ ఉంది. ఆ వెలుగునివ్వటానికే ప్రభు అంటున్నారు కదా, అందరినీ నేను పిలుచుచున్నాను, అందరూ రండి అని. నేను ఇందాక చెప్పిన ఒక కుటుంబంలో, అక్కడ సుందరయ్య నగర్లో ఉన్న ఒక కుటుంబంలో లోపలికి వెళ్ళగానే నాకు అర్థమైపోయింది ఏదో సమస్య అని. కొన్ని కుటుంబాలు ఇలాగే అంధకార జీవితంలో బ్రతుకుతూ ఉన్నాయి. మన జీవితాన్ని ప్రభు దాంట్లో ఉంచడానికి ఇష్టపడటం లేదు, వెలిగించటానికి ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నేను అందరికీ ప్రభుని అంటున్నాడు, మిమ్మల్ని అందరినీ వెలిగించి మీకు శాంతిని మీకు సమాధానాన్ని నేను అనుగ్రహించి చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ వెలుగులోనికి మనమంతా రావాలి. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో జలరాసుల నుండి వెలుపల చేర్చిన బలమైన దేవుడు యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా. అందరికి వచ్చిన పాటే కదా, చక్కగా పాడుతూ ఉంటే బాగుంటుంది కదా. సరే, దేవుడు మన జీవితాలను వెలిగించేవాడు. దేని చేత? శ్రేష్టమైన తన నూనె చేత మనల్ని వెలిగించేవాడు. ఇక్కడ కీర్తనకారుడు అందుకనే అంటున్నాడు కదా, నూనెతో నా తలను అంటి ఉన్నావు, నూనెతో నా జీవితాన్ని నీవు వెలిగిస్తూ ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. మరొక విషయాన్ని పరిశుద్ధ గ్రంథములు మీకు జ్ఞాపకం చేస్తాను, చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 16వ వాక్యం చదువుదాం. ఇశ్రాయేలు వారి మీద ఎవరు? నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్తయై ఉండుటకు అబెల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. ఆలకించండి, ఇక నూనె మారుగా మరొక విషయానికి వాడబడుతుంది. దేనికి? అభిషేకమునకు వాడబడుతుంది. ఒకటి, మన ఆత్మదీపమును వెలిగించటానికి. రెండవది, అభిషేకమునకు వాడబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్లయితే ఏలియా ఎలీషాలు అభిషేకించబడటం మనం చూస్తున్నాం. అలాగే ఈ ఒలీవ నూనెతో సమూయేలు దావీదును అభిషేకించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. లోకములో అనేకమైన దైవ బిడ్డలు అనబడిన వారు నూనెతో అభిషేకించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనకు ప్రబోధము చేయబడుతూ ఉంది. నూనె దేనికి సాదృశ్యం? మరి మొట్టమొదటిది వెలిగించడానికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదటిదేమో వెలిగించడానికైతే, రెండవదేమో ఇక అభిషేకానికి సాదృశ్యముగా ఉంటుంది. ఇక అభిషేకానికి సాదృశ్యముగా ఎంచబడుతున్న వారు, తీర్చిదిద్దబడుతున్న వారు, వీరందరూ కూడా లోకములో నుండి ప్రత్యేకింప చేయబడి దేవుని బిడ్డలుగా ఏర్పాటు చేయబడుతున్నవారు. ఇక దేవుని బిడ్డలుగా ఏర్పాటు చేయబడుతున్న వారందరినీ కూడా దేవుడు సమయానుకూలముగా అభిషేకిస్తూ ఉన్నాడు. ఆలకించండి, ప్రభు అన్నారు కదా,
సమూయేలును పిలిచి, ఇదిగో యెషయా కుమారులలో ఒకరిని నేను అభిషేకించబోతున్నానంటే, ఇక ఏం చేశాడంటే అందరిని ఒక్కొక్కళ్ళని పిలిచాడు. యెషయా కుమారులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరిని పిలవగా మొదటివాడు వచ్చాడు, బాగా యుద్ధంలో ప్రావీణ్యత కలిగిన వాడు. లేదు, వీడిని నేను ఏర్పరచుకోలే, పో పక్కకు పో. మళ్ళీ ఇంకోడు వచ్చాడు, అందరూ వచ్చారు, అందరు యుద్ధ విద్యల్లో బాగా ప్రావీణ్యత కలిగిన వారు. అందరు వచ్చినా వీరెవరిని నేను ఏర్పాటు చేసుకోలేదన్నాడు. తర్వాత ఇంకా నీకెవరైనా బిడ్డలు ఉన్నారా అంటే, ఇదిగో ఒకడున్నాడు, వాడైతే ఇదిగో అడవిలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడంటే వాడిని పిలువన్నాడు. వాడు రాగానే వాడిని చూడగానే, ఇదిగో ఈ వ్యక్తినే ప్రభు అభిషేకిస్తూ ఉన్నాడని అన్నలేమో. యుద్ధ విద్యలు బాగా నేర్చుకొని యుద్ధంలో పాలు పొందిన వారు. ఈ దావీదేమో చేతిలో ఒక కర్ర పట్టుకొని ఆ గొర్రెలను మేపటానికి అడవిలోనికి వెళ్ళి, ఆ చెట్ల కొమ్మలు ఈ గొర్రెలకు అందకపోతే ఆ కర్రతో దాన్ని కిందకు వంచి ఆ గొర్రెలకు మేత మేపుతూ బ్రతుకుతూ ఉన్నవాడు. అయితే ఎవరి మీద ఉంది దేవుని యొక్క కృప? ఎవరి మీద ఉంది దేవుని యొక్క అభిషేకము? ఏ వ్యక్తి అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద దేవుని యొక్క అభిషేకము కనబడుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక వెంటనే దావీదుని సమూయేలు పిలిచి ఆ యొక్క దావీదు మీద నూనె పోసి అతనిని అభిషేకిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈయనే నేను ఏర్పరచుకొనిన వాడు. అన్నలకు బాగా యుద్ధం వచ్చు కదా, యుద్ధంలో బాగా పాలు పొందారు కదా, కానీ ఏ ఒక్కడు కూడా రాజవ్వలేదు. ఆ అన్నలందరి పైన దేవునిందు భయభక్తులు కలిగిన ఈ వ్యక్తే రాజుగా ఎంచబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము దేవునియందు భయభక్తులు కలిగి ఉంటే మన అర్హతను దేవుడు చూడడండి. గాడ్ విల్ నెవర్ లుక్ ఎట్ యువర్ ఎబిలిటీ, హీ విల్ లుక్ ఎట్ యువర్ అవైలబిలిటీ అని వాక్యంలో కొంతమంది చెప్తారు. దేని గురించి? ఎంతగా దేవునికి నువ్వు అందుబాటులో ఉన్నావో అదే దేవుడు చూస్తాడట. నీకెంత స్కిల్ ఉందో దేవుడు చూడడు, నీకు ఎంత విల్లుందో దేవుడు చూస్తాడంటే, నీకెంత నైపుణ్యత ఉందో దేవుడు చూడడు, కానీ దేవునిలో ఎంతగా నీవు సిద్ధపడుతున్నావో ఆ సిద్ధపాటును దేవుడు చూస్తాడు. దేవునిలో ఎంతగా భయము భక్తి కలిగి నీవు కొనసాగుతున్నావో దానిని దేవుడు చూస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దావీదు జీవించడాన్ని బట్టే ఇక అభిషేకించబడిన వాడై ఆ యొక్క రాజ్యమును పరిపాలన చేయటానికి, అలాగే ఆ యొక్క గొలియాతును హతమార్చడానికి, అనేకుల ఎదుట గొప్ప రాజుగా ఎంచబడటానికి దావీదు ఆశీర్వదించబడ్డాడు. దేవుని బిడ్డలారా, ప్రేమైన దేవుని సంఘమా, దేవుని యందు నీవు సరి అయిన భక్తి కలిగి ఉంటే నూనెతో నీ తలను కూడా దేవుడు అంటుతాడు. ప్రైజ్ ద లార్డ్. నూనెతో దావీదు యొక్క తలను అంటాడు. అంటబడటాన్ని బట్టి ఇక దావీదు పైకి ఏమైపోయింది, ఆ తల మీదకు ఒక కిరీటం తీసుకొచ్చి పెట్టేశాడు. ఇది ఘనతకు సూచన. హల్లెలూయా. పూర్వమైతే దావీదు ఒకవేళ ఈ ఎండకి మనాళ్ళు ఏం చేస్తారంటే మెడలో ఉన్న తువాలు తీసి తలకు చుట్టుకుంటారు. దావీదు కూడా అటు చుట్టుకొని ఉండొచ్చేమో మనకు తెలియదు. ఆ ఎండ వేడి పడకుండా తలకు అది చుట్టుకున్నాడేమో, చెమటం దానితోనే దుడుచుకోవటం, మళ్ళీ దాన్నే తలకు చుట్టుకోవటం, చెమట కంపు కట్టే ఆ యొక్క తలపాగా తలకు చుట్టుకునే విధంగా దావీదు ఉంటే, ఇప్పుడు దావీదుని దేవుడు ఏం చేశాడు, ఆ చెమట కంపును తీసేసి ఇప్పుడు పైకి ఒక కిరీటాన్ని, మహిమను తీసుకొచ్చి పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఈలాగూ ఆశీర్వదింపబడతాడని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. ఇక అభిషేకము చేత దేవుడు ప్రతి వ్యక్తిని దీవిస్తున్న చేత ఆ యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఐదుగో దైవ వాక్యంలో మనం చూసినట్లయితే మొదటి పేతురు పత్రిక 2:9 రాశాడు కదా, అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని యొక్క గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక దేవుని బిడ్డలైన వారు రాజులైన యాజక సమూహం. గొర్రెలు కాయటం దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేశాడు, నీవు రాజుగా ఎంచబడాలి, యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా ఎంచబడాలని దేవుడికి ఏం చేశాడంటే దావీదును ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ఈరోజు ఈ ప్రార్థనలో కూర్చున్న ప్రతి వారికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను, దేవుని యందు మీరు భయభక్తులు కలిగి ఉంటే ఆ నూనెతో
మీరు అంటబడి అభిషేకించబడి ఆశీర్వాదమునకు కారకులవుతారు. స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ప్రభు అంటున్న మాట, మీరు రాజులైనా యాజక సమూహము, రాజవంశము. చాలామంది క్రైస్తవులను చెప్పుకోవటానికి కొంత ఆలోచన చేస్తారు కొన్ని చోట్ల, కానీ ప్రభు అంటున్నాడు మీరు రాజులైన యాజక సమూహం అంటున్నాడు. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తే ఆలకించండి. ఆనాడు జనాభా లెక్క, ప్రపంచము యొక్క జనాభా లెక్క లెక్కించే సమయం ఒకటి వచ్చింది. ఆ సమయంలో ప్రతి దేశములో జనాభా లెక్కలను వారు పట్టికలో చేర్చారు. భారతదేశంలో కూడా జరిగింది ఆ సమయంలో. అయితే ఇలాగ జరుగుతున్న క్రమంలో ఏమైందంటే, ఇక ఎక్కడున్న వాళ్ళు వాళ్ళందరూ ఏంటంటే వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఆ సమయంలో యేసు ప్రభు వారు, అలాగే ఆయన తల్లి అయిన మరియా, తండ్రి అయిన యోసేపు కూడా వచ్చేసారు వారి ప్రాంతమునకు. వచ్చేసిన తర్వాత జనాభా లెక్కల్లో చేర్చేవాళ్ళు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, నీ పేరేంటి, మీరు ఎక్కడుంటారు, మీ అంటే ఇంటి అడ్రస్ ఏంటి, ఈ మొత్తం డీటెయిల్స్ అని అడుగుతున్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిదండ్రులను వాళ్ళు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారని అడగగా వాళ్ళు చెప్పిన మూడు పేర్లు, యోసేపు అను నేను, మరియా నా భార్య, మా ఇరువురి కుమారుడైన యేసు అని చెప్పబడింది. ఏమని, ఈ పేరు ఎవరు చెప్పారండి, ఈ పేరు ఎవరు చెప్పారు, చెప్పాలి గట్టిగా, దేవదూత. ఇదిగో లోకరక్షకుడు పుడతాడు, ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. తల్లిదండ్రులు దూత మాట శిరసా వారు పాటించారు. పాటించి ఏం చేశారు, అదే పేరును పుట్టిన బిడ్డకు యేసు అని చక్కగా పేరు పెట్టారు. మీరు అందరూ మంచివాళ్ళు, మళ్ళీ నా మీద రాబాకండి, ముందే డిస్క్రిప్షన్ ఇస్తున్నా. నాన్నగారు ఒక పేరు పెట్టారు, ఏం పేరు తెలుసా, బైబిల్లో పేరే దోర్కా అని పేరు పెట్టారు. బైబిల్లో ఉంది కదా, ఏమనుంది, గట్టిగా చెప్పాలి, దోర్కా. సరిగ్గా చదవాలి, సరిగ్గా నా మాట కరెక్ట్గా వినాలి మీరు. ఏమని, దోర్కా అని పేరు పెట్టారు, బైబిల్లో ఉంది కదా. కానీ స్కూల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మారిపోయింది, ఏంటో తెలుసా, ద్వారకా. ఏమని, అమ్మో క్రైస్తవులు అంటే ఏదో రాదంట, ద్వారక అని మార్చేశారు. ఏంటది, మీకు తెలుసుగా అక్కడెక్కడో ఉంది ఏదో ద్వారకా పేరు ఉంటుంది కదా, అలా మార్చేశారు. బైబిల్లో పేరేమో దోర్కా అని పేరు పెడితేనే దాన్ని అలా మార్చేశారు. చాలామంది కొంతమంది ఇలాంటి పనులు చేస్తూ ఉంటారండి. కానీ యోసేపు అలాగే మరి వారిద్దరు చేసిన పనులేంటి, దేవుని యొక్క దూత ఏ పేరు చెబితే అదే పేరు పెట్టారు. ఆలకించండి, దేవుని బిడ్డలము అయినందుకు మనము ఎంతో సంతోషపడాలి. కారణం ఏమిటంటే ప్రభు అంటున్నాడు మీరందరూ రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక ఈ విధంగా దేవుని బిడ్డలైన వారందరూ కూడా చక్కగా ఏర్పరచబడుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా, దేవుని రాజవంశముగా ఏర్పాటు చేయబడి ఇక ప్రభు యొక్క రాకడలో, ఆ యొక్క రెండవ రాకడ జరిగినప్పుడు కూడా ప్రపంచమంతటా ఈ యొక్క పరలోకపు విందులో, దేవుని యొక్క విందులో పాలు పొందుతారు పరిశుద్ధులైన వారు. ఆ విందులో పాలు పొందిన తర్వాత ఈ లోకమంతటిని 1000 ఏండ్ల పరిపాలన చేసే క్రమము జరుగుతుంది. ఆ క్రమములో ఏ పరిశుద్ధులైతే పరలోకములో దేవుని యొక్క విందులో పాలు పొందుతారో వారందరూ అప్పుడు ఈ భూలోకమును పరిపాలించే క్రమము దేవుడు అప్పగిస్తాడు. చాలామంది అనుకుంటున్నారు ఈరోజు ఎలక్షన్స్ వచ్చేసినాయి, వారు వచ్చి ఆ ఓటు కావాలి, ఈ ఓటు కావాలని చెప్పి ప్రతి వారు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు. అయితే రానున్న పరిస్థితులు ఎలా జరగనై ఉన్నాయో తెలుసా, రానున్న పరిస్థితులు ఏ మనుషునికి కూడా ప్రభుత్వం పైన నమ్మకం ఉండే పరిస్థితి కోల్పోతున్నారు. ప్రభుత్వాల మీద, నాయకుల పైన, అధికారుల పైన నమ్మకాలు లేవు. సరైన పరిపాలన మనకు కలుగుతుందో లేదో నమ్మకాలు లేవు, కోల్పోయారు. అందుకనే రానున్న కాలంలో జరగనైన పరిస్థితిని ముందుగానే 2వ కీర్తనలో రాసి పెట్టాడు, అది ప్రవచనం.
అన్యజనులు ఎలా అల్లరి రేపుతున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానివి తలంచుతున్నవి, మనము వారి కట్లను తెంపుదము రండి, వారి పాశములు మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తుడైన క్రీస్తునకు విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు అంటే ఏలుబడి చేసి అధికారులందరూ, రాజులైన వారందరూ, ప్రధాన మంత్రులైన వారందరూ, ప్రతి వారు మినిస్టర్లైన వాళ్ళందరూ కలిసి ఏలికలు ఏం చేస్తున్నారు, ఏకీభవించి ఆలోచన చేస్తున్నారట. ఏమైపోద్దంటే రానున్న కాలంలో ఇదిగో మన మీద నమ్మకం పోయింది, మనం వెళ్ళి అది చేస్తాం ఇది చేస్తాం, నా వాగ్దానం ఈ వాగ్దానం చేస్తున్నాం, చెప్పి 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 మన నోరు అరిగిపోయింది, జనాలందరూ విని విని కూడా విసుగు పుట్టేసింది, ఇక రానున్న కాలంలో మనల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేరు, కాబట్టి మనమంతా ఏం చేద్దాం, భూరాజులందరూ కలిసి యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. అనగా అందరూ అన్ని రాజ్యాలు అన్ని దేశాలు కలిసి ఒక నాయకుడిని ఎన్నుకోబోతున్నాడు, వాడే అంత్యక్రీస్తుగా ఈ లోకమును పరిపాలించి బాధించటానికి సిద్ధపడుతున్న అంత్యక్రీస్తుగా నిలవబెట్టబడబోతున్నాడు. అప్పుడు జరిగే పరిస్థితి ప్రపంచమంతటా కూడా మొత్తము వాడు ముందు పరిపాలన చేస్తూ ఏం చేస్తాడంటే, అందరిని ముందు నేను చక్కగా పరిపాలన చేస్తున్నానని తెలియచేయటానికి సమానత్వం అనేది తీసుకొచ్చేస్తాడు. ప్రధానమంత్రి ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు, ఆయన ప్రక్కనే కూలి పనిచేసేవాడు కూడా కూర్చొని ప్రయాణం చేస్తూ ఉంటాడు, ఇద్దరికి ఒకే రకమైన హోదా. షాపు పెట్టుకున్న ఆ షాపును నడుపుతున్న యజమానికి ఒకే సంపాదన, దానిలో పనిచేస్తున్న వర్క్కు కూడా ఒకే సంపాదన. ఇక అందరిలో సమానత్వం అనేది వచ్చేస్తుంది. ప్రపంచంలో ఒకే ఒక బ్యాంకు, ప్రపంచంలో ఒకే ఒక కరెన్సీ, ప్రపంచంలో ఒకే ఒక మాట ఈ విధంగా రాబోతూ ఉంది. ఇక అయిపోయిన క్రమంలో అందరూ ఏం చేస్తారంటే, అబ్బాయి అంత చక్కగా పరిపాలన చేస్తున్నాడని ఆయన్ని దేవుడిగా చేసేస్తారు. అప్పుడు అంత్యక్రీస్తైన లూసిఫర్ వాడి ద్వారా బయలుపరచబడతాడు. ప్రపంచంలో జరగనే ఉన్న చరిత్రను ముందుగానే రాసిపెట్టాడు. మనము చదువుదా 2వ కీర్తనలో మనం చదివినట్లయితే, భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు, ఇదంతా ఆకాశము నుండి ప్రభువు చూస్తూ ఉన్నాడు, చూస్తూ నవ్వుచూ ఉన్నాడు, వారిని చూసి అపహసిస్తూ ఉన్నాడు ప్రభు. ఇక ప్రభు ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి కొనిచున్నాను, ఆ రాజే ప్రభు అయిన క్రీస్తు. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు నా కుమారుడవు. ఇప్పుడు ఆలకించండి, ఇందాక మన వాక్యంలో చదివాం, మీరు పరిశుద్ధ జనమును, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన, దేవుని సొత్తైన ప్రజలు. ఈ ప్రజలైన వారందరికీ కూడా ప్రభు మాట్లాడుతున్న మాట, నా కట్టడను నేను వివరించేదను, నీవు నా కుమారుడువు. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధ రక్తముతో కడుగబడి మారు మనస్సు పొంది బాప్తిజం పొంది క్రీస్తు బిడ్డగా చేయబడతాడో వారందరూ కూడా దేవుని బిడ్డలైన వారు. వారందరూ కూడా క్రీస్తు రక్తము చేత కడుగబడిన తర్వాత దేవుని యొక్క అభిషేకము చేత నింపబడుతూ ఉంటారు. ఆత్మ వారి మీద దింపబడిన కొలది, ఆత్మ చేత అభిషేకించబడిన కొలది వారింకను బలము పొందుకుంటూ దేవుని బిడ్డలుగా కొనసాగుతారు. ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు మాత్రమే దేవుని పిల్లలు. ఇక ఆత్మ లేని వాడు దేవుని వాడు కాడు. ఇక దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారికి ప్రభు మాట్లాడుతున్న మాట, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, జనములందరినీ నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు, అంటే భూమి ఎంత ఉందో మొత్తం అంతా మనకు ఏం చేయబోతున్నాడు, సొత్తుగా స్వాస్థ్యముగా దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇచ్చి మీరంతటా పరిపాలన చేయండి, పరిశుద్ధులైన వారికి రాజ్యములను అప్పగించబోతున్నాడు. ఇనుప దండముతో ఎవరిని, భక్తి లేని వారిని,
భక్తి లేని వారిని అందరినీ ఇనుపదండముతో నీవు నలుగగొట్టెదవు. కొండను పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా, అధికారులారా, నాయకులారా, ఎలక్షన్ కోసం, ఓటర్ల కోసం వచ్చి అడుగుతున్న వారులారా, ఆలకించండి. ఏంటది? వివేకము కలిగి ఉండండి. భూపతులారా, దేవుని బోధ వినండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. గడగడ వణుకుచు దేవుని సన్నిధిలో సంతోషించండి. ఆయన కోపము త్వరగా రగులు కొనును. కుమారుని అనగా యేసు క్రీస్తు ప్రభు వారిని ముద్దు పెట్టుకునిడి అనగా ఆయన ప్రేమించుడి. లేని ఎడలా ఎవరు తండ్రి అయిన దేవుడు కోపిస్తాడు. అప్పుడు మీరందరూ త్రోవ తప్పి నశించిపోతారు. యెహోవాను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ఆత్మదీపము వెలిగించబడటం మాత్రమే కాదు, మన బిడ్డలైన వారు, మన కుటుంబంలో వారందరూ కూడా వెలిగించబడాలి. వెలిగించబడటం మాత్రమే కాదు కానీ ఇక దేవుని యొక్క అభిషేకము చేత అందరూ నింపబడుతూ దేవుని బిడ్డలుగా సిద్ధపడాలి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జరగబోయే ప్రవచనం అనేది చక్కగా రెండవ కీర్తనలో రాసి ఉంచాడు. ఇది ఖచ్చితంగా రానున్న కాలములో తప్పకుండా జరగనై ఉంది. అయితే ఆ సమయంలో దేవునిని రక్షకుడిగా అంగీకరించని వారందరూ కూడా శ్రమను పొందుతారు. అందుకని అంటున్నాడు, నిన్ను నీవే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోతావు. విమర్శించుకోవాలి. మనము దేవునిలో భక్తికి గడపటానికి సిద్ధపడాలి. అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలు ఈ భూలోకానికి రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు మొదటి రాకడలు అయితే సాత్వికుడైన వాడై, దేన మనస్సు కలిగిన వాడై, తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ లోకమునకు ఆయన వచ్చాడు. కానీ రెండవ రాకడలైతే పంచభూతములు లయమైపోయే విధంగా ప్రచండమైన గొప్ప శబ్దముతో ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన రాబోయే కాలములో మనము చక్కగా సిద్ధపడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. అవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. మనాలి వచ్చిన మాటే కదా, రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. రానయ్యున్నాడు ప్రభు. మొట్టమొదటిగా మన దీపాలు ఆ నూనె చేత వెలిగించుకోవాలి. ఇక రెండవదిగా అభిషేకింపబడాలి. ఇక మూడవదిగా చివరిది మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వాక్యం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 3వ వాక్యం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. చాలు, 10 మంది పరలోక రాజ్యములోనికి వెళ్ళటానికి సిద్ధపడ్డారు. వీళ్ళల్లో 5గురేమో బుద్ధి కలిగిన వారట, మరొక 5గురేమో బుద్ధి లేని వారట. ఈ 5గురు బుద్ధి కలిగిన వారేమో ప్రభు వచ్చే వరకు కూడా తమ దివిటీలలో నూనె సిద్ధపరుచుకొని ఉంచి ఆ నూనె అయిపోతున్న కొలది మరలా దానిలో పోయటానికి నూనె బుడ్డెను కూడా, దాని నిండా నూనెను కూడా చక్కగా సిద్ధపరచుకొని పెట్టుకున్నారు. మరి బుద్ధి లేని వారైతే ఏం చేశారంటే, దివిటీలో ఆల్రెడీ వెలుగుతుందిగా, ఈ బుడ్డిలో ఎందుకులే, కొంత ఉంది కదా, సరిపోద్దులే, సరిపెట్టుకుందాములే అన్నట్లుగా వారు నడుస్తూ ఉన్నారు. ఇక ఏమైపోయిందంటే నూనె అయిపోయింది. వీళ్ళ దగ్గర ప్రభు రాబోతున్నారని తెలుస్తూ ఉంది, నూనె అయిపోతుంది. నూనె అయిపోతే వీళ్ళు ఏం చేశారంటే సిద్ధపరచబడిన వారి యొద్దకు వచ్చి అడుగుతున్నారు, అమ్మా మా దగ్గర నూనె అయిపోయింది కదా, మీ దగ్గర ఉన్నది కొంచెం మాకు ఇవ్వచ్చు కదా అని అడిగితే వారు చెప్పిన మాట ఏంటో తెలుసా, ఒకవేళ మాది మీకు ఇస్తే అది మీకు జాలదో,
మాకు జాలదు. మీరు పరలోకం వెళ్లకుండా ఆగిపోతారు, మేము పరలోకం వెళ్లకుండా ఆగిపోతాం, కాబట్టి మీకు ఇవ్వటానికి కుదరదు అని వారు ఖచ్చితంగా ఖండితంగా చెప్పేశారు. ఇక వీళ్ళు ఏం చేశారంటే, నూనె ఎక్కడ కొట్లో దొరుకుతుందో ఆ షాపులో వెళ్ళి కొనుక్కుందామని గబగబా గబగబా పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళారు. కానీ షాపు క్లోజ్ అయిపోయింది, వాళ్ళు కూడా అమ్మటం ఆపేశారేమో. ఇక అక్కడికి వెళ్ళి నూనె దొరకలేదని చెప్పి తిరిగి వచ్చే లోపల పరలోకము నుండి ప్రభువు వచ్చేశారు. ఈ సిద్ధపడిన ఐదుగురు వెళ్ళిపోయారు, తలుపు వేయబడింది. వచ్చారు, అయ్యా మేము వచ్చేసాం, తలుపు తీ నాయనా, తలుపు తీ, తలుపు తీ అంటూ ఉంటే ప్రభు మాట్లాడుతున్న మాట, మీరెవరో నాకు తెలియదు, ప్లీజ్ గెట్ అవుట్. అయిపోయింది. ఆత్మాభిషేకం అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. దేవుని ఆత్మ పొందుకోవటం అనేది అప్పుడు ఎప్పుడో నేను బాప్తిజం పొందిన దినాల్లో పొందుకున్నానండి అంటే కుదరదు. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటున్న ప్రతిసారి పొందుకుంటూనే ఉండాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉండాలి. ఎప్పటికప్పుడు ఆత్మ ద్వారా నింపబడుతూనే 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 దేవుని కొరకు సిద్ధపడుతూనే ఉండాలి. మన భక్తి జీవితంలో, మన ఆత్మీయ యాత్రలో ప్రతి దినము ప్రతి క్షణము మన ఆత్మ దీపం ఆరిపోకుండా వెలిగించుకోవటానికి సిద్ధపడుతూనే ఉండాలి. ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఆత్మదీపం ఎప్పుడైతే ఆరిపోతుందో ఆ బుద్ధి లేని వారి వలె ఆ పరలోక రాజ్యము మనము చేర్చబడలేము. నూనెతో మన తల అంటబడటం అంటే నూనెతో మన ఆత్మీయ జీవితము పరిశుద్ధాత్మ చేత నింపబడుచూ ఉండటం. ప్రైజ్ ద లార్డ్. ఇది ప్రతిసారి జరుగుతూనే ఉండాలి. దేవునిలోకి వచ్చిన ప్రతిసారి, ఆరాధన జరుగుతున్న ప్రతిసారి మనం ఆత్మ ద్వారా నింపబడటానికి దేవుని ఆత్మను సంతరించుకొని, ఇదిగో ఆత్మ మనకు వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుతూ ఆ రక్షణానందము మరలా మరలా అనుభవిస్తూ దేవుని బిడ్డలుగా ఎప్పుడూ సిద్ధపడుతూనే ఉండాలి. ఎప్పుడు ప్రభు రాకడో మనకు తెలియదు, ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తామో మనకు తెలియదు. ఏది ముందైనా రెండిట్లో మనం సిద్ధపడి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బుద్ధి కలిగిన కన్యకలైతే తమ దివిటీలలో నూనె జాగ్రత్తగా సిద్ధపరచుకొని ఉన్నారు. ఆ నూనెను సిద్ధపరచుకొని ఉండటాన్ని బట్టి ఇక ప్రభు రాగానే సంతోషముతో ఆయనతో కలిసి వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డ, భక్తుడైన ప్రతి క్రైస్తవుడా క్రైస్తవురాలా ఆలకించండి, నీవు నీ భక్తిని దేవునిలో ఎలాగ గడుపుతూ ఉన్నావో ప్రతిరోజు పరీక్ష చేసుకోవాలి. ప్రతిరోజు నీ జీవితము ప్రార్థనతో ప్రారంభమవ్వాలి, ప్రార్థనతో ముగించబడాలి. ఎప్పుడైతే ఏ క్రైస్తవుడైతే ఈ విధంగా చేయటం మొదలెడతాడో ఆ వ్యక్తి జీవితంలో అనుదిన దైవిక కృప వెంబడిస్తూనే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దావీదు పిచ్చోడై కాదండి, రోజుకి 7 మార్లు ప్రార్థన చేసింది. దావీదు భక్తిలో ఉన్న సీక్రెట్ అదే. భక్తి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన సీక్రెట్ అదే. ఏ వ్యక్తి అయితే ప్రార్థనలో దేవుని తెక్కువ గడపటానికి ఇష్టపడుతూ ఉంటాడో ఆ వ్యక్తి దేవుని కృపను ఎప్పుడు పొందుకుంటూనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ అందుకనే రాస్తూ ఉన్నాడు కదా, మళ్ళా చదువుదాం. 23వ కీర్తన 5వ వాక్యం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచడం మాత్రమే కాదు, నూనెతో నా తలను అంటి ఉన్నావు. ఈ నూనె మన దీపములను వెలిగిస్తుంది. 2వదిగా మనల్ని అభిషేకించి మనల్ని చక్కగా నడిపిస్తుంది. ఈ అభిషేకం అనేది ఒక్క దినాన ఆగిపోకుండా ప్రభు వచ్చే పర్యంతము వరకు కొనసాగుతూనే ఉంటే మనము ప్రభువులో గొప్పగా బలపరచబడుతూ ఉంటాము. స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. చివరిగా లూకాసువార్త 10:34 చదివి ముగించుకుందాం. లూకాసువార్త 10:34. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి ఏమి రాశాడు? నూనె రాశాడు, అతని గాయములను కట్టాడు. ఇక 4వదిగా నూనె ఏమి చేస్తుందంటే మన గాయాలను కడుతుంది, పగిలిన గుండెను బాగు చేస్తూ ఉంటుంది, చెదరిన గుండెను కడుతూ ఉంటుంది. ఈ నూనె దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యం.
ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉంటారో వారి గాయములన్నిటినీ ఆయన కట్టేవాడు. ప్రైజ్ ది లార్డ్. మన హృదయాలలో ఎన్నో గాయాలు ఉంటాయి. ఈ గాయాలు కొన్ని చెప్పుకోగలిగినవి ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. కానీ వీటన్నిటిని కట్టగలిగిన సామర్థ్యత ఆరాధన చేస్తున్న దేవాతి దేవునిదే. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎదుట మనము నూనెతో అనుదినము అభిషేకించబడుతూ ఆ కృపను పొందుకుంటూ దేవునిలో ముందు కొనసాగుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారికి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. అందరం కలిసి కొద్ది క్షణాలు ప్రభువును ఆరాధన చేద్దాం. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ రాత్రికాల సమయం దేవుని యందు మనం భక్తిగా జీవిస్తూ సరియైన భక్తిని కొనసాగిస్తూ ఉంటే ప్రభు మనల్ని ఎంతగా ఘనపరుస్తూ ఉంటారో మనం నేర్చుకున్నాం. నూనెతో నా తల అంటి ఉన్నామని ప్రభు మాట్లాడుతున్నారు. నూనెతో నా తల అంటి ఉండటం అంటే మన ఆత్మీయ జీవితాన్ని వెలిగించటం, వెలిగించబడిన ఆ జీవితాన్ని అభిషేకించటం. అభిషేకించటం మాత్రమే కాదు, అభిషేకాన్ని నిరంతరము కొనసాగించటం. నిరంతరము కొనసాగించటం మాత్రమే కాదు, మన గాయములను కట్టడం. ప్రభువులో ఇంకను మనము గాయములను కట్టుకొనుచు ఆత్మీయతలో బలపరచబడుచు ముందు కొనసాగుదాం. అందరూ కొద్ది క్షణాలు కండ్లు మూసుకొనండి. కొద్ది క్షణాలు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరూ కండ్లు మూసుకొనండి. కొద్ది క్షణాలు ప్రార్థన చేద్దాం. సోదరుడా, సోదరి, హృదయములో గాయం ఏదైనా దానిని కట్టువాడైనా, ఇదిగో గాయములను కట్టువాడని నేనే అంటున్నాడు ప్రభు ఎదుట. ఈ రాత్రికాల సమయం మన హృదయాన్ని తెరచి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా హృదయాల్ని దర్శించండి నాయన. మా హృదయాల్ని కట్టండి నాయన. మాలో ఉంటున్న ప్రతి ఒక్క గాయమును మీ యొక్క పరిశుద్ధమైన నూనె అభిషేకము చేత కట్టుచు మీలో అంటుకట్టబడటానికి సహాయం దయచేయండి నాయన అని ప్రభువుని అడుగుదాం. కొద్ది క్షణాలు ప్రార్థన చేద్దాం. అందరూ నోరు తెరిచి, గుండె చెదరిన వారిని బాగు చేసేవాడైనా, గాయములను కట్టేవాడైనా, సోదరుడా, సోదరి, నీవు వెలిగించబడ్డావు. నీ కుటుంబంలో అందరూ వెలిగించబడ్డారా? నీ కుటుంబంలో అందరూ రక్షణ పొందారా? నీ కుటుంబంలో అందరూ మారు మనస్సు పొందారా? అందరూ నీ కుటుంబంలో బాప్తిస్మం పొంది ప్రభు బిడ్డలుగా చేయబడ్డారా? ఈ రాత్రి పరీక్ష చేసుకుని ప్రార్థన చేయటం మేలుకరం. దేవునిలో మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. దేవునిలో మన కుటుంబాన్ని దాచుకోవాలి. ఆశ్రయపురమై ఉన్న ఆ ప్రభు యొక్క ఆశ్రయములో మనము భద్రపరచబడాలి. కొద్ది క్షణాలు ప్రార్థన చేద్దాం. అందరం కొద్ది క్షణాలు ప్రార్థన చేద్దాం. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం కొద్ది క్షణాలు. అందరం కొద్ది క్షణాలు నోరు తెరిచి ప్రార్థన చేయండి. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాల సమయం ప్రభువును అడుగుతూ ప్రార్థన చేద్దాం. మన హృదయంలో ఏ సమస్య, వేదన ఉన్నా వాటినన్నిటిని ప్రభు కట్టేవాడు, బలపరిచేవాడు, ఆదరించేవాడు, ఓదార్చేవాడు. సోదరుడా, సోదరి, నీ భవిష్యత్తులో ఏం చేయాలో, ఏ విధంగా ముందుకు కొనసాగాలో పాలు పోని స్థితిలో కూడా సహాయం చేసేవాడు. ప్రభువుని అడగండి, ప్రార్థించండి, సహాయం చేసేవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి వారు కొద్ది క్షణాలు ప్రార్థన చేద్దాం. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా,
మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. స్వరమెత్తి అందరూ కలిసి, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. అందరూ కలిసి, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించు
తెలియక ఆగిపోయానయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ రాత్రికాల సమయం ప్రభు నీతో సూటిగా మాట్లాడి ఉన్నారు. ఇదిగో నూనెతో తలను అంటి ఉండటానికి ప్రభు సిద్ధపడుచు ఉన్నారు. నిన్ను వెలిగించటానికి, అభిషేకించటానికి, నడిపించటానికి, సిద్ధపరచటానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. సోదరుడా, సోదరి, ఇంకను నువ్వు వెలిగించబడకపోతే ఈ రాత్రికాలం ఈ సువార్త నీ కొరకే. ఇంకా నీవు అభిషేకించబడకపోతే ఈ రాత్రి ఈ వర్తమానము నీ కొరకే. ఇంకా ఆత్మతో నడిపించబడకుండా ఉంటూ ఉన్నట్లయితే ఇదిగో ఈ ఉపదేశము నీ కొరకే. ఇంకను నీవు సిద్ధపరచబడకుండా ఉండటానికి ఉన్నట్లయితే ఇదిగో ఈ హెచ్చరిక నీ కొరకే. ఈ రాత్రికాల సమయం ప్రభు సూటిగా మాట్లాడి ఉన్నారు. మన జీవితములో మనము బలపడదా, దేవుని బిడ్డలుగా చేయబడుతూ ఆయన రాజ్య వారసులుగా సిద్ధపరచబడదా. ప్రార్థిద్దాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఎక్కడున్న వారు అక్కడే ఉండి కళ్ళు మూయండి, తలలు వంచండి. ఈ లోగల కుటుంబీకులు రమ్మని చెప్పండి. సరే, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు మీ ప్రియ బిడ్డలను మీరు దర్శించి ఉన్నారని, మీ మాటల ద్వారా మీరు మాట్లాడి బోధించి ఉపదేశించి హెచ్చరిస్తున్నారని మేము నమ్ముతున్నాం. బోధించబడిన వర్తమానము ప్రతి హృదయంలో ముద్రించండి. అందరూ వెలిగించబడటానికి ఏ దీపము అంధకారములో చీకటిలో ఆరిపోకుండా ఉండటానికి మీరే కృప చూపించండి. మీ కృపావాత్సల్యత మీ బిడ్డలపై మెండుగా ఉంచమని, గడచిన కాలము కంటే రానున్న కాలంలో ఇంకను మీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు కూర్చోనండి. ప్రైజ్ లార్డ్. ఈరోజు మరొక సంతోషకరమైన విషయం అలా తిప్పినట్టు ఈరోజు మరొక సంతోషకరమైన విషయం ఇలా రండి, మా వారి యొక్క కుమార్తె బ్లెస్సి యొక్క పుట్టినరోజు కూడా ఈరోజట. అయితే నిన్నటి రోజున పాప పుట్టినరోజు, నిన్న కుదరదని చెప్పడం వల్ల ఇక ఈరోజు వారు ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషం. నిన్నటి రోజున మొత్తం ఎన్ని పుట్టినరోజులు జరిగినాయి? ఎవరెవరి? మొట్టమొదటిగా శారా టీచర్ ఆంటీ గారి పుట్టినరోజు నిన్న, అలాగే రెండు మన బాబు రావణ గారి పుట్టినరోజు, అలాగే మూడవదిగా కుమారి యొక్క పుట్టినరోజు. కుమారి అక్క అంటే మళ్ళీ బాధపడతాను. సరే, బాబు అక్క పుట్టినరోజు. మరి నాలుగోది సోదరి సునీత గారి పుట్టినరోజు, అలాగే పాప బ్లెస్సీ పుట్టినరోజు కూడా నిన్నటి రోజు. మంచిది, సంతోషం. ఈరోజు ఆ యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడానికి వారు చక్కగా కేక్ కట్ చేయాలని ఆశ కలిగి ఉన్నారు. అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రియ బిడ్డను గడచిన కాలమంతా
మీ కృపారెక్కల క్రింద కాచి కాపాడి ప్రేమించి ఆదరించి పోషించి ఘనపరిచి ఈ విధంగా మీ సాక్షిగా నిలబడటానికి గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు వందన స్తోత్రాలు. ఈ యవ్వన బిడ్డను ఇంకను మీ వాత్సల్యత చేత మీరు నడిపించి బలపరచండి. అనేకుల ఎదుట గొప్ప సాక్షిగా నిలబెట్టుకొని మీ నామమునే హెచ్చించుకోమని ప్రార్థిస్తున్నాను. బిడ్డకు మంచి దైవిక జ్ఞానం అనుగ్రహించండి. సమయోచితమైన మీ కృప చేత బలపరచండి. ఈ సంతోషకరమైన సందర్భంలో ఈ కేక్ను కట్ చేస్తూ ఉండగా ఇంకను మీ దీవెన ఆశీర్వాదము బిడ్డకు మెండుగా అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. అమ్మా రెండు ఇలా అమ్మా ఇలా రమ్మా. ఈ శుభ సందర్భంలో కేక్ని కట్ చేద్దాం. తల్లిదండ్రులు మీరు కూడా పట్టుకోండి, పట్టుకోండి బ్రదర్, పట్టుకోండి అమ్మ, మీరు పట్టుకోండి, పట్టుకోమ్మా, పట్టుకోండి, చేపెట్టండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ సంతోషకరమైన సందర్భంలో కేక్ని కట్ చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా అందరం కలిసి పాట పాడదాం. ఏం పాట పాడతారు? నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా. పాడండి. నిరంతరం నాలో పాడండి. నూతనమైన కృపా, సంతోషకరమైన సందర్భం ఏంటంటే అమ్మగారు అలాగే పాప ఇద్దరు కలిసి ఇప్పుడు ఒక చక్కటి పాట పాడుతూ ఉండగా మీ అందరి కొరకు చక్కగా పలహారం ఏర్పాటు చేశారు. మేమిద్దరం కలిసి చక్కగా పాట పాడతామని చెప్పి వాళ్ళు సిద్ధపడ్డారు. అందరినీ వాళ్ళని చక్కగా మనం చప్పట్లతో ఎంకరేజ్ చేద్దామా? ఒకరినొకరు పురికొల్పుకోవాలని చప్పట్లు కొట్టపోతే అందరిని మీ ఇంటికి వస్తాను నేను, కొట్టాలి చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. పెద్ద పాప కూడా వచ్చింది. పెద్ద పాప, పెద్ద పాప ఎక్కడున్నారమ్మా? ఫ్రెండ్ అమ్మా. చంద్రకళ అనే పాప ఉందట. ఎవరమ్మా? అమ్మా రండి, అమ్మా రండి, కలిసి పాడతాను. సరే,
పాట పాడిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు కాబట్టి ముందుగానే ఆశీర్వాద ప్రార్థన చేసేస్తా. శుభ్రంగా ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత పాట వినేసి మీరు చక్కగా ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. రైట్, అందరూ ఒక కింద తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబమునకు దేవుని యొక్క దీవెన మెండుగా ఉంచబడిలాగిన ప్రార్థన చేద్దాం. అలాగే ఈ చిన్న బిడ్డను కూడా, యవన బిడ్డను కూడా ప్రభు బలపరచులాగిన ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దేవా నీకే స్తోత్రాలు నాయనా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, మహిమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయం ప్రభువా ఇంతవరకు తండ్రి మా ప్రియబిడ్డలతో చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరిచేదనేత భాగ్యం ఇచ్చినందుకు మీకు వందన స్తోత్రాలు తండ్రి. వాక్యం ద్వారా ప్రతి ఒక్క హృదయాలతో మీరు మాట్లాడిన దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా పుట్టినరోజు దినాన్ని ప్రభువా జరుపుకుంటున్న ప్రియ సహోదరుని బట్టి ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి. విడివని నీ వాచ్యాలను బట్టి, నీ కృపా కార్యక్రమాలు బట్టి నీకు వందనాలు. గడిచిన దినాలన్నీ కూడా ప్రభా బిడ్డను భద్రపరిచినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నూతనమైన సంవత్సర దయా కిరీటమును బిడ్డకు అనుగ్రహించిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సంవత్సరాంతం వరకు కూడా మీ ప్రేమతో మీ కనికరంతో బిడ్డను నడిపించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డ చదువుచుండగా కూడా మంచి జ్ఞానమును, వివేచన, ఆలోచన బిడ్డకు దయచేయండి. ఉన్నతమైన స్థాయిలో ప్రభా బిడ్డను నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. మరి కుటుంబీకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారు కూడా తండ్రి ఆత్మీయ జీవితంలో ఇంకా బలపడులాగునా నీ కొరకు నీ బిడ్డలుగా నీ సాక్షులుగా నీ సన్నిధిలో నిలబడే కృపను మీరు అనుగ్రహించండి. మరి పెద్ద మీ పాపను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దూరంగా ఉంటుండగా ప్రభా మీ కృప, మీ కాపుదల, భద్రత బిడ్డకు మెండుగా దయచేయండి. ధైర్యాన్ని నింపండి ప్రభా, ప్రార్థనలో ఇంకా బలపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కుటుంబం అంతా కూడా నిన్ను సేవించే, నిన్ను అనుసరించే బిడ్డలుగా తండ్రి నీ సాక్షులుగా ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టుకుని మీ నామానికే మహిమ తెచ్చుకునమని యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువారు ప్రార్థన ఆలకించి కుటుంబీకులందరినీ దీవించి ఆశీర్వదించనై ఉన్నారని విశ్వసిస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందన స్తోత్రాలు అర్పిస్తున్నాం నాయనా. మీ ప్రియబిడ్డలతో కలిసి ఈ రాత్రి కాల సమయం మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ పరిశుద్ధ లేఖనాల నుండి కొద్ది మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన భాగ్యానికే వందనాలు. ఈ కుటుంబీకులను ఇంకను దర్శించండి, మీరు బలపరచండి. ఆధ్యాత్మిక జీవితంలో అనేకమైన నూతన సత్యాలు ఇంకా నేర్చుకొనుచు మీలో అంటు కట్టబడుతూ మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మీ రాజ్య వారసులుగా ఎంచబడుటకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. సహాయం అనుగ్రహించండి. సోదరి చేయనైన ఉద్యోగంలో మీరే బలపరచండి తండ్రి. సమస్త పనులన్నిటిలో కూడా మీ కృపను మెండుగా ఉంచి దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే సహోదరులు చేయబోతున్న పనిపాట్లలో కూడా మీరే సహాయం దయచేయండి. వారి ఉద్యోగంలో మీ కృపను మెండుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రికాల సమయం మీ కుటుంబం అంతటి నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభువా. సోదరిపై మీ దయావాశ్చల్యత మెండుగా ఉంచండి తండ్రి. కుమార్తె నిమిత్తం ఎంతగో దిగులు పడుచు ఉండగా హృదయంలో ఉంటున్న వేదన భారమును మీరు తొలగించండి. హృదయంలో సమాధానమును, శాంతిని, నెమ్మదిని మీరు దయచేసి బలపరచండి. తన ఉద్యోగములు ఇంకను అభివృద్ధి పొందుచు దీవెనలకు పాత్రులవటానికి మీరే సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే యజమానిని కూడా దర్శించండి. సహోదరుని ఇంకను బలపరచండి. మీ కృపా వాత్సల్యత మెండుగా ఉంచండి. ఫలించి మీ బిడ్డలు అభివృద్ధి పొందటానికి, అనేక జనములు ఎదుట గొప్ప సాక్షిగా నిలబడటానికి మీరే సహాయం దయచేయండి. మీ సన్నిధికి మీ బిడ్డలు వచ్చుచు ఇంకా ఆత్మీయ సత్యాలు నేర్చుకొనుచు మీలో దీవించబడి అంటుకట్టబడటానికి సహాయం దయచేయండి. అలాగే ఈరోజు నూతన సంవత్సరం ప్రవేశపెట్టబడిన కుమార్తెకి మీకు వందన స్తోత్రాలు. దయా కిరీటముగా నూతన సంవత్సరంను అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఈ బిడ్డను ఇంకను దీవించండి. మీ యొక్క సాక్షిగా అనేకమైన జనముల ఎదుట మీరు నిలబెట్టుకొనండి. భవిష్యత్తులో ఉన్నతమైన స్థితిని దయచేయండి. చదువు సంధ్యల్లో కూడా మీరే బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ కుటుంబం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా యెహోవా యందు నమ్మిక యుంచు వాణిని కృప ఆవరించుచున్నదన్న వాగ్దానము ఈ కుటుంబంలో నెరవేర్చండి. మీ బిడ్డలుగా వీరిని సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాను. కుడి వచ్చిన వారిని అందరిని కూడా దర్శించండి. మీ మేలులతో నింపండి ప్రతి వారు. ఇంకను మీలో బలపరచబడటానికి సహాయం దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక దివ్య సన్నిధి సహవాసం కూడిన మనకందరికి, సకల పరిశుద్ధులకును, ప్రాముఖ్యంగా ప్రియ సహోదరులు యోసేపు గారికి, అలాగే సోదరి
దేవమణి గారికి వారి కుమార్తె బ్లెస్సీకును దూర ప్రాంతంలో ఉంటున్న బిడ్డకు కూడా సదాకాలము తోడయండి, బలపరచునుగాక. ఆమేన్. ఏసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, ఏసు నామమునకే సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు అందరికీ వందనాలు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పాట మనం వినిచూ ఉండగా అందరికీ పలహారం డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. ప్రియమ